మీరు ప్రతి దాంట్లో ఫిలాసఫీ వెతుకుతూ ఉంటారా? మీరు మాట్లాడింది ఫిలాసఫీ అయిపోతూ, ఫిలాసఫీకి సంబంధించిన మూలాలు నాలో ఏమి లేవు అసలు. బట్ చాలా మంది మిమ్మల్ని ఫిలాసఫర్ అంటూ ఉంటారు. ఒక అమ్మాయిని చూసి అప్సరస్ అనుకున్నట్టు వాడి ప్రాబ్లం అది. మీ దృష్టిలో ప్రేమ అంటే మనం పనికిరాని ప్రేమలతో మనం అందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ, మెంటల్ ఛానల్ అది, ఒక యోగి ఆత్మకత జీవితాన్ని మార్చేసింది అని చెప్పి రజనీకాంత్ గారు కూడా నాకు తెలియదు, ఐ డోంట్ నో, డిక్లేర్ చేశారు. ఆయన అక్షరం కూడా ఉపయోగపడలేదు, మీకు ఉపయోగపడలేదు, అంత ఈసోటెరిక్ లైఫ్ కాదు. ప్రకృతిలో ఒక పిట్ట ఒక కుక్క ఎట్లనో మీరు నేను అంతే. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ క్వాలిఫికేషన్? నేను బాగానే చదువుకున్నా. ఓకే. తల గోడ గుద్దుకొని మొత్తం మర్చిపోయినా. మిమ్మల్ని ఎవరైనా మీ గోల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అసలు గోల్స్ లేవు నాకు. అసలు గోల్ లేదు. నేను పతంగి తయారు చేస్తున్నా, దాన్ని దారం కడుతున్నా, దాన్ని రకరకాల ఆకారాల్లో చేస్తున్నా, పెద్ద పెద్ద సైజుల్లో చేసి ఎగరేస్తున్నా, దీన్ని ఎందుకు పనిగా గుర్తిస్తలేదు? ఇలా రోజంతా సంఘర్షణ పడుతూ కష్టపడుతూ పరిగెడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఒక ఉన్నదాన్ని అనుభవించకుండా, దిస్ ఈజ్ నాట్ లైఫ్. మీరెప్పుడైనా జీవితంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా? గోళ్ళని ఉన్నాయి, అవి గొప్ప గొప్ప సంఘటనలు, వేరే వాళ్ళ దృష్టిలో కావు. నేను చెప్పాను అనుకో, రమణ మహర్షిని చూస్తే స్పిరిచువల్ అని ఎట్లంటారు వీళ్ళు? అతను నిజంగా మనిషిలాగా బతికాడు, మనం అందరం గుంతలో ఉండి అతను ఎత్తు చూస్తున్నాం. ఎవరైనా కూడా ఒక అప్రిసియేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న స్పెషల్ టాలెంట్ చెప్తూ చాలా కష్టపడి చేశానండి అని చెప్పే వాళ్ళని వింటూ ఉంటాం. కష్టపడుతున్నారంటే విషయం అర్థం కాలేదండి. సో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది? నాకు వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. అంటే నాకు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అతను మహానుభావుడు, చాలా గొప్పవాడు, కారణజన్ముడు, అంత బక్కువా సింపర్ గారు. సో ఆర్జీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిందండి? సో ఆర్జీవితో నాకేం సంబంధం లేదు, ఆర్జీవితో నేనే పని చేయాలి. ఆర్జీవి ఒక మాట మాట్లాడితే ఎక్సలెంట్ అంటారు, ఆ నెక్స్ట్ కాంబినేషన్ వీడంత అవనగాడిని చూడలేదంట. నేను నన్ను కలవకుండా బుక్ ఎట్ రాశాను, నేను బుక్ నా గురించి రాసుకుని నా పేరున్న చోట నీ పేరు పెట్టానన్న. చివరిగా ఒక మంచి పాట ప్లే చేస్తూ మీకు ఇష్టమైన పాటని మా వాళ్ళ కోసం డెడికేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ కొట్టలేదు అట్ట కాదు. నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్తో నేను ఉన్నాను. వీరిని ఫిలాసఫర్ అనాలా, రైటర్ అనాలా, లేకపోతే మంచి వయలిన్ ఆర్టిస్ట్ అనాలా, కళాకారుడు అనాలా, ఏమనాలో నాకైతే తెలీదు. ఆర్జీవి బ్లూ బుక్ రైటర్ తను. సో తనతో నేను ఇవాళ ఉన్నాను, తనతో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను ఎప్పుడు బాగుంటా అంటే బాగుండకపోవడానికి కారణాలు దొరకలేవు. దట్స్ ద పాయింట్. బాగుండకపోవటానికి కారణాలు దొరకట్లేదు అంటే ప్రతి మనిషి ఏదో ఒక చిన్న విషయమేమో పెద్ద విషయమో బాధపడుతూనే ఉంటారు, కానీ మీరు మాత్రం బాగుండకపోవటానికి కారణం దొరకట్లేదు అన్నారు చూడండి. అందుకే నేను లైఫ్ నుంచి ఎస్కేప్ కాకుండా, మనుషుల నుంచి ఎస్కేప్ కాకుండా, వరల్డ్ నుంచి ఎస్కేప్ కాకుండా అక్కడే ఉండి చూస్తున్నా ఎక్కడ వస్తుంది డిస్టర్బెన్స్. నాకైతే ఏ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో మీరు ప్రతి దాంట్లో ఫిలాసఫీ వెతుకుతూ ఉంటారా? మీరు మాట్లాడింది ఫిలాసఫీ అయిపోతూ ఉంటుందా? ఐఎమ్ అగేనెస్ట్ ఫిలాసఫీ. యు ఆర్ అగేనెస్ట్ ఫిలాసఫీ. ఐఎమ్ నాట్ ఎ ఫిలాసఫర్. ఫిలాసఫీకి సంబంధించిన మూలాలు నాలో ఏమి లేవు అసలు బేసికల్లీ. బట్ చాలా మంది మిమ్మల్ని ఫిలాసఫర్ అంటూ ఉంటారు. అది వాళ్ళ ఇగ్నోరెన్స్, అది మనకు సంబంధం లేదు. ఒక అమ్మాయిని చూసి అప్సరస్ అనుకున్నట్టు వాడి ప్రాబ్లం అది, అది వాడి ఇంటర్ప్రిటేషన్. ఫిలాసఫీ అంటే ఆచరించకుండా మీరు చెప్తున్న మాటలు, దట్ ఈస్ ఫిలాసఫీ. ఆచరించిన మరుక్షణం ఇట్ ఈస్ నో మోర్ ఫిలాసఫీ. ఓకే. సో ఎక్కడ ఆచరణ ఉందో అక్కడ ఫిలాసఫీ ఉండదు, ఎక్కడ ఫిలాసఫీ ఉందో అక్కడ ఆచరణ ఉండదు. ఫిలాసఫీ అనేది ఓన్లీ మెంటల్ రెల్మ్లో మాత్రమే ఉంటుంది, నోటితో ఎండ్ అయిపోతుంది. ఫిలాసఫీని మీరు ఆచరిస్తున్నప్పుడు ఈ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బాడీకి ఇంట్రడ్యూస్ చేసే ప్రక్రియని మనం సాధన అంటున్నాం. వయలిన్ గురించి చాలా చెప్పొచ్చు, మీకు ఏమి తెలియకపోవచ్చు అసలు, యూ డోంట్ నో హౌ టు ప్లే ఇట్. కానీ అద్భుతంగా అనుభూతి అయింది చెప్పేవాళ్ళు ఉన్నారు, సంగీతం అంటే చాలా గొప్పది అది, బట్ దే డోంట్ నో పాడమని. అనుభూతితో మాత్రమే గొప్పది అని చెప్పి. సో ఫిలాసఫీ అనేది ఒక అనుభూతికి సంబంధించిన పరోక్ష అనుభవం, అనుభూతి అయింది అది ఒక ఎక్స్టెంట్ వరకు మనకి గైడ్ చేస్తుంది అంతవరకు. సరే, ఇటు వయలిన్ గురించి చెప్పారు కాబట్టి మీకు ఇష్టమైన ఒక్క పాటని ప్లే చేసి మా వాళ్ళకి. ఫస్ట్ ఏదైనా రాగం వాయిస్తా, ఆ తర్వాత పాట.
ఈ దర్బారి కన్నడ ఒక బ్యూటిఫుల్ రాగం. ఈ రాగంలో మనకు బాగా పరిచయం ఉన్న శివ శివ శంకరి శివ శంకరి ప్రత వేవేలా గోపెమ్మలు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి? చాలా మంది ఉన్నారు. సో నేను మ్యూజిక్ని పట్టుకొని వ్యక్తులను వదిలేస్తున్నా. మ్యూజిక్ని పట్టుకొని వ్యక్తులను వదిలేస్తున్నారు. భోజనాన్ని పట్టుకొని వండిన వాళ్ళని వదిలేస్తున్నా. సో ఒక్కళ్ళని మాత్రమే. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్. పర్సన్ షుడ్ బి సెకండరీ. ఓకే. హి ఇస్ ఓన్లీ ద మీడియం, యు నో. ఇప్పుడు ఒకానొక రియలైజేషన్లో ఒక ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఈ క్షణం అనుభవిస్తున్న ఈ మూమెంట్లో ఎన్నో విషయాల పార్టిసిపేషన్ ఉంది. తద్వారా మీరు లేరు, నేను లేను. ఇది ఫిలాసఫీ కాదు, గుర్తించడం. ఇప్పుడు మన ఇంటర్వ్యూ బాగా వచ్చింది, కెమెరామెన్ గారు లేరా, ఆ కెమెరా తయారు చేసిన వాళ్ళు లేడా, ఈ లైట్లు తయారు చేసిన వాళ్ళు లేడా, మా ఇంటి ఎవ్రీథింగ్, ప్రత్యక్ష పరోక్ష సంఘటనల కలయిక మన చర్చ. దట్స్ అందువల్ల ఈగోకి స్కోపే లేదు. ఇప్పుడు నేననే భావన వచ్చిందంటే నువ్వు ఒక్కడే ఉండు, నువ్వు ఒక్కడే ఎక్కడున్నావు. మా అమ్మ పొద్దున్నే హ్యాపీగా వెల్కమ్ బాయ్ చెప్పింది, అది కూడా ఈ మీటింగ్లో లేదా ఈ చర్చలో ఒకనొక పాత్ర పోషిస్తుంది పరోక్షంగా. ఆమె నన్ను పోతూ బండ బుద్ధులు తిట్టింది అనుకో, నేను పోతున్నప్పుడు ఈ క్షణం నా మైండ్లో ఎంతో కొంత క్లేశం ఉంటుంది కదా. సో ఏ క్లేశాలు లేవు. ఇంకా మరీ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే, మనం డిస్కస్ చేస్తున్నామని తెలిసి భూమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరుగుతుంది. ఇంత కూడా డిస్టర్బ్ చేయట్లేదు చూడు. సో దిస్ ఇస్ కాల్డ్ రియలైజ్డ్ గ్రాటిట్యూడ్. అలాగే నువ్వు ప్రతి ఒక్కరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వక్కర్లే, జస్ట్ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ జస్ట్ అలోన్. నీ ప్రతి కదలికల సమస్తం కదులుతుంది అని గుర్తించు చాలు. తద్వారా యు ఆర్ నో బడీ, యు ఆర్ నాట్ రియల్లీ డూయింగ్ ఎనీథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దిస్. సో ఇందాక భూమి మనకి సపోర్ట్ చేస్తుంది అని అన్నారు, నిశ్శబ్దంగా పరోక్షంగా. నిశ్శబ్దంగా పరోక్షంగా అయితే పంచభూతాల గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఉంది అది. అంటే ప్రకృతిలో ఏ నియమాలు అయితే ఉన్నాయో అవి ప్రతి ఎంటిటీలోనూ ప్రతిఫలిస్తాయి. సో టు అండర్స్టాండ్ ఫైవ్ ఎలిమెంట్స్, జస్ట్ లుక్ ఎట్ యువర్ బాడీ అంతవరకు. ఓకే. అండ్ యూ కమ్ టు యువర్ ఓన్ కంక్లూజన్స్. వాట్ గ్రేట్ మాస్టర్ సెడ్, వాట్ లావోత్సు సెడ్, వాట్ రామకృష్ణ, ఇవన్నీ నీకు ఉపయోగపడవు. ఫైనల్గా నీకేం తెలిసింది, మనకేం అర్థమైంది, అది నువ్వు జీవిస్తే చాలు. ఇప్పుడు ఎవరైతే ఎన్లైటెన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఒకరిని పోలి ఒకరు లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, బికాస్ దే ఆర్ నాట్ ఫాలోవర్స్, దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. సో అందుకని ఫాలో అయ్యేవాడు ఫస్ట్ మేల్కోవాలి. ఫాలో అయిన ఒక లిమిటెడ్ టైం వరకు, మ్యాక్సిమం 21 డేస్ యూ కెన్ బీ విత్ సంబడి ఫిజికల్లీ సైకలాజికల్లీ టు గ్రాస్ప్ వాట్ హీ సేయింగ్. క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఎసెన్స్. అతను చెప్పిన దాన్ని పట్టుకో, అతను వదిలి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకో, డాక్టర్ని వదిలి. చూడదు డాక్టర్కు, నువ్వు నీ వల్ల హెల్త్ వచ్చిన దండాలు పెట్టకు, దండలు వేయకు, డాక్టర్ గుడి కట్టకు, ఇదంతా నీ మూర్ఖత్వం. మూర్ఖత్వం. సో గ్రాటిట్యూడ్ చూపించడం కూడా మూర్ఖత్వం అని అంటారా? దిస్ ఇస్ గ్రాటిట్యూడ్. యు ఆర్ హెల్దీ బికాస్ ఆఫ్ ద డాక్టర్, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే. మన పనికిరాని ప్రేమలతో మనం అందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. రియల్ లవ్, యు లివ్ అలోన్, యు లెట్ లివ్ అలోన్. అవసరమైతే ఒక మాట, ఇక్కడే ఉందాం 10 మంది, మీ ఒకరినొకరు చూసుకోవద్దు, ఒకరి జీవితాల్లో ఒకరు ఇంటర్ఫియర్ చేసుకోవద్దు. మనం మాట్లాడుతుంటే ఎవడో ఉల్టా నిలబడ్డాడు, నిలబడింది. నీవు ఉన్నట్టు వాడు ఎందుకు ఉండాలి ఫస్ట్? అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏకైక గది ఇది, ఇక్కడ ఏ నియమాలు లేవు. అలాగని ఏ న్యూసెన్స్ ఉండదు. ఎవరికి వాళ్ళు స్వీయ విచక్షణలో ఉంటారు తప్ప ఏ నియమాలు లేవు. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకుపోవచ్చు, ఏదైనా జత చేయొచ్చు. నేను సర్విలెన్స్ తీసేసిన. ఓకే. మీ దృష్టిలో ప్రేమ అంటే? మన స్వభావం. అంతవరకు ప్రపంచం దృష్టిలో ప్రేమ అనేది ప్రేమగానే కాదు. ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ ప్రొఫౌండ్గా ఇంట్రడ్యూస్ చేసిన చాలామందికి ఒక ఫస్ట్ టైం దే క్లియర్లీ సీ వాట్ లైఫ్ ఈస్. సో నీ లైఫ్ రెండు పార్శ్వాలుగా విడిపోయింది. ప్రకృతిలో ఉన్న మీరు వేరు, ప్రపంచంలో ఉన్న మీరు వేరు.
ఇప్పుడు నా పరంగా ఇది ప్రకృతి కాన్వర్జేషన్, నాకే ప్రాపగండ లేదు కనుక ప్రపంచం అనుకో నేను బాగా మాట్లాడాలి వచ్చేస్తుంది ఇది. దీన్ని ఎట్లో అట్లా నా యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి దీన్ని, ఇలా వచ్చేస్తుంది బికాస్ యు ఆర్ స్టక్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ వరల్డ్. ప్రకృతిలో యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ లవ్. యూ లవ్, యూ బికమ్ లవ్, యూ డోంట్ సీక్ లవ్. ఓకే, నువ్వు ప్రేమించు. ఇప్పుడు నువ్వు నన్ను బేవకూఫ్ అను, బట్ మిమ్మల్ని నేను గారు అని పిలుస్తాను బికాస్ దిస్ ఈస్ హౌ ఐ ట్రీట్ పీపుల్. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా అది మిమ్మల్ని హర్ట్ చేయదు. ఉండనే ఉండదు. ఇప్పుడు ఏది నేను కాదో అది మీరన్నంత మాత్రం ఎట్లా హర్ట్ అవుతా? ఇప్పుడు మీ పేరు సురేఖ, సురేఖ సారీ, ఇప్పుడు సురేఖ అని నాకు తెలుసు, ఎగ్జాంపుల్ తెలియదు అనుకుందాం, వెళ్తున్నప్పుడు హసీనా బావున్నావు అన్నాను, మీరేమంటారు? నా పేరు హసీనా కాదు. దట్స్ ద పాయింట్. మిమ్మల్ని బేవకూఫ్ అంటే బేవకూఫ్ కాదని చెప్పండి, ఫైట్ చేయకండి. నన్ను ఎట్టట్లా హసీనా అంటావు అని ఎవడు ఫైట్ చేయడు కదా. కాదని చెప్పడం మీ యొక్క విజ్ఞత. 100 సార్లు అన్నా సరే ఈయనెవరో నన్ను హసీనా అనుకుంటున్నాడు సార్ నేను కాదండి అని చెప్పినట్టు వీడెవడో నన్ను స్టూపిడ్ అనుకుంటున్నాడు, ఐఎమ్ నాట్. ఓకే, తద్వారా మీకే కోపం లేదు. మీ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ, మెంటల్ ఛానల్ అది, అంటే యూట్యూబ్కి సంబంధించిన ఎవడు స్టార్ట్ చేసినా నాలా చేయడం కష్టం. డిప్రెషన్ గురించి మాట్లాడతారు ఒక వీడియోలో, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు కదా, మెయిన్ మోటో ఏంటి? ఏం లేదు, లైఫ్ అనేది అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఇప్పుడు కొంచెం బోల్డ్గా చెప్తా, బాత్రూమ్ వెళ్ళే ఆస్పెక్ట్ లేదనుకో లైఫ్ మీనింగే ఉండదు. దట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. అట్లనే నా జీవితంలో అన్నీ ఉన్నాయి. దట్స్ వాట్, అది అందుకే అన్నిటిని ఎక్స్ప్రెస్ చేయాలని నిర్ణయించుకున్నా. అందులో సంగీతం ఉంది, అందులో న్యూసెన్స్ ఉంది, అందులో నిశ్శబ్దం ఉంది, అందులో ఫిలాసఫీ ఉంది, అందులో ఆచరణ ఉంది, పెయింటింగ్ ఉంది, నేను గడిగే గిన్నెలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. సూర్యకాంతి ఎట్లయితే అన్నిటి మీద ఒకలా పడుతుందో నా శ్రద్ధ అన్నిటి మీద పరిపూర్ణం. ఇది వరకు ప్రూవ్ చేయడానికి కాదు, ఇలా ఉండటం వల్ల మైండ్ చాలా బాగుందని నాకు మీరు సురేఖ అని ఎంత స్పష్టంగా తెలిసిందో అంత స్పష్టంగా తెలిసింది. తద్వారా దేర్ ఇస్ నో ఫర్దర్ కన్ఫ్యూజన్. మీ ఫాలోవర్స్లోనే మిమ్మల్ని చాలా మంది, అసలు ఫాలోవర్ అనే పదం నేను అంటే యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేయనంటే సబ్స్క్రైబర్ అనే పదాన్ని యూట్యూబ్లో తీసేసే ఉద్దేశం ఉంటే నేను ఫ్రెండ్ అని జోడిస్తున్నాను. ఓకే, అంటే నాకు అలాంటి ఒక మెకానిజం తెలియదు, మనకు చేయలేము బికాజ్ అది వాళ్ళ వాళ్ళ సంస్థ కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబర్ అని పెట్టారు. సబ్స్క్రైబర్ అనేది ప్రపంచానికి సంబంధించింది. వీఆర్ ఆల్ బీయింగ్స్, వీఆర్ నాట్ సబ్స్క్రైబర్స్. నో బడీ ఈజ్ సబ్స్క్రైబ్ టు మీ. నేను అసలు దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నది. మీ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్ యూనిక్ పర్సన్. ఇప్పుడు ఎవడు ఏ యూట్యూబర్ చేయని ఒక పని ఏంది, పర్సనల్ కమ్యూనికేషన్ ఉండదు ఎవరికి. ఏదో పోస్ట్ చేస్తారు, 100,000 చూశారు, ఇంతమంది చూశారు, ఎంతమంది చూశారు అన్న కాంటెక్స్ట్ ఉంటారు తప్ప ఎవరు చూశారు, వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేశారు అనేది ఎప్పుడు ఉండదు. నేను అనుకుంటాను నేను చెప్తున్నది మీకు అర్థం కానప్పుడు వాట్స్ ద పాయింట్ ఆఫ్ సేయింగ్. సో నాకు చూసేవాళ్ళు ఎవరో తెలియదు, కానీ నేను చెప్తున్నది నాకు స్పష్టంగా అనుభవమైందే చెప్పాలి. ఇది ఒకటి. రెండవది, ఏదైతే చెప్తున్నానో కొన్నిసార్లు ఒక పుస్తకం చదివి చెప్తాను, అప్పుడు నేను చెప్తాను ఇందులో ఉన్న సమాచారం మాత్రమే చెప్తున్నాను, ఇది నాకు సంబంధించింది కాదు. పుస్తకం బాగుంది, రైటింగ్ బాగుందంతవరకే, ఇందులో ఒక్కటి కూడా మనం అనుభవించడానికి ఉపయోగపడదు. ఒక యోగి ఆత్మకత జీవితాన్ని మార్చేసింది అని చెప్పి రజనీకాంత్ గారు కూడా నాకు తెలియదు, ఐ డోంట్ నో, నాకు ఒక్క అక్షరం కూడా ఉపయోగపడలేదు. మీకు ఉపయోగపడలేదు? అంత ఈసోటెరిక్ లైఫ్ కాదు నాది. సో దాని మీద అత్యంత సాధారణ జీవితంలో పరమాద్భుతమైన ఆనందం ఉంది. ప్రకృతిలో ఒక పిట్ట, ఒక కుక్క ఎట్లనో మీరు నేను అంతే. నిద్రపోయినప్పుడు మెలకువలో కూడా ఆల్మోస్ట్ అట్లుంటుంది, ఏదో అవసరం కోసం వేసుకోవాలి కాబట్టి అంతే. యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్న టాపిక్లో నుంచి క్యూ పాయింట్స్ తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. మీ ఫాలోవర్స్లో ఏంటి అంటే, ఇందాక మీరు ఫాలోవర్స్ అన్నది కాదు ఫ్రెండ్స్ అని అనుమన్నారు, బట్ నా హృదయంలో ఐ రికగ్నైజ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఈక్వల్ టు మీ, ఇంక్లూడింగ్ యూ. మీరెంతో మా అమ్మ అంతే, అతనంతే, తెలిసిన వాళ్ళంతే, తెలియని వాళ్ళంతే. కానీ కొందరితో నాకు ఎక్కువ చనువు ఉంటుంది, వాళ్ళతో నేను పరాచకాలు చేస్తాను, ఏమైనా చేస్తాను. కొందరితో చనువు ఉండదు, డిప్లొమాటిక్గా ఉంటాను, బట్ రెస్పెక్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి నన్ను నేను ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటానో అంతే నేను మిమ్మల్ని అలాగే చూస్తున్నాను. అప్పుడే నేను ఉండగలిగేది భూమి మీద, అంటే నేను జీవించడానికి మూల సూత్రం అది. ఓకే,
అయితే మీ వాళ్ళే మిమ్మల్ని కొందరు ఫిలాసఫర్ అని చెప్పి మీరు చెప్పిన మాటలు బాగా నచ్చి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిచ్చోడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటివి ఎలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? అది వాళ్ళ మైండ్, నేను యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ క్వాలిఫికేషన్? నేను బాగానే చదువుకున్నా. ఓకే, తల గోడ గుద్దుకొని మొత్తం మర్చిపోయినా, అంటే నేను దాన్ని సీరియస్ తీసుకోవట్లే. ఓకే, ఎంతవరకు చదువుకున్నా? మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన. ఓకే, తర్వాత జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ జస్ట్ చేసి వదిలేసిన, చేసి మధ్యలో డ్రాప్అవుట్. అంటే ఐఎమ్ యాక్చువల్లీ చాలా విషయాల్లో నేను డ్రాప్అవుట్. అంటే దేనికోసము నేను ఉండను అక్కడ, నాకు నచ్చింది లేదా నన్ను ఫీడ్ చేసేది ఏదో కావాలి, అది లేదా నాకు వద్దది. ఓకే, ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారు, మీకు నచ్చిన ఆహారం లేదు, ఎట్లా తింటారు? స్టార్ హోటల్ చాలా పేరున్నదని తిన్నారు కదా, మీకు నచ్చితేనే తింటారు. అట్లా ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఎంత గొప్పది కావచ్చు, ఒక గొప్ప జాబ్ ఆఫర్ కావచ్చు, వెళ్ళాను చేశాను, ఇది నాకు ఫిట్ అవ్వడం లేదు. ఓకే, ఒక్క క్షణం నాకు ఉండలేదు ఇంకా, నేను రేపటి గురించి దేవుడు ఎరుగు, ఈ క్షణం అయితే బాగలేదు ఇక్కడ, నచ్చకపోతే ఇమీడియట్గా అంటే నాకు ఫిట్ అవ్వాలి. షర్ట్ లాగా ఇప్పుడు ఎవడో చాలా మంచి కాస్ట్లీ షర్ట్ ఇచ్చాడు, తర్వాత కానీ నాకంటే ఒక 10 నెంబర్ సైజ్ పెద్ద ఉంది, ఏం చేస్తాను? మీరు వేసుకోరు. సో చిన్న చిన్న విషయాలు ఉన్న స్పష్టత మనకి నిజమైన విషయాలు లేదు. మనకి భోజనం విషయంలో స్పష్టత ఉంటుంది, చీర మ్యాచింగ్ విషయంలో స్పష్టత ఉంటుంది, బట్ మనుషుల విషయంలో స్పష్టత లేదు, వి కాంప్రమైజ్. సో ఇప్పుడు నేను అట్లా కాంప్రమైజ్ లేదు, లేకపోతే అడ్జస్ట్మెంట్ లేదు. నౌ ఐఎమ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మీరెవరు ఐ అండర్స్టాండ్, హెన్స్ ఐ డోంట్ ఫైట్ విత్ యూ. మీరు ప్రతిదాన్ని నెగిటివ్గా చూసే మైండ్ మీకుందనుకోండి, ఐ స్టాప్ కమ్యూనికేటింగ్ విత్ యూ. మీతో స్నేహం ఎప్పటికి ఉంటుంది? అంటే నాకు స్నేహం ఎప్పుడు పోదు. ఏమేమి డిస్కార్డ్ చేస్తే స్నేహం ఉంటుందో అవి డిస్కార్డ్ చేసి స్నేహాన్ని ఉంచుకుంటా. అట్లా ఓకే. అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఎవరినైనా సరే మీ గోల్ ఏంటి అంటే చెప్తారండి, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక మంచి ఎంటర్ప్రినర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటారు కదా. మిమ్మల్ని ఎవరైనా మీ గోల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అసలు గోల్స్ లేవు నాకు, అసలు గోల్ లేదు. అంటే నేను చాలా, అంటే పుస్తకాలకు అతీతమైన ఒక లివింగ్, నేను పుస్తకాలను ఎంజాయ్ చేస్తాను అంతవరకు. ఓకే, నేను జీవిస్తున్న దానికి ఈక్వలెంట్ ఏదన్నా కనిపిస్తే సెలబ్రేట్ చేసుకుంటాను అంతవరకు. పుస్తకంలో ఉన్నది ఆచరించడం అనేది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఇందాక మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు మీరు ఒక మాట అన్నారు, 500 పుస్తకాలు రాయాలనుకుంటున్నానండి అని చెప్పి, అది కూడా మీకు గోల్ కాదు? అంటే 100 దగ్గర ఆగిపోని, ఐఎమ్ సేయింగ్ దట్ మచ్ పొటెన్షియల్ ఐ హ్యావ్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఎంతమంది కొంట చేయగలరు అంటే 50 మంది కొండ పెట్టేస్తా. ఇట్ డజన్ మీన్ దట్ యూ కుక్ ఫర్ 50 పీపుల్, బట్ యూ హ్యావ్ దట్ మచ్ పొటెన్షియల్. రైటింగ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా అండి, మీ రైటింగ్ చాలా బాగుంటుంది. న్యాచురల్ రైటింగ్, న్యాచురల్గా చాలా చక్కగా రాస్తూ ఉంటారు కదా, అసలు చూడంగానే చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది అండి. సో ఈ ఆర్టిస్టిక్గా రాయటం అనేది ఎలా అలవరుచుకున్నారు? అలవరుచుకోలేదు, ఫస్ట్ నుంచి నా యొక్క దృక్పథం అట్లా ఉన్నది లైఫ్ పట్ల. అంటే అందరూ ఎవరిని చూసినట్టే, నేను ఒక టైంలో ఈ ప్రశ్న అడిగిన, అంటే ఒకట డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పతంగులు ఎగిరేసేవాడిని మస్తు, డే ఇన్ డే అవుట్. అసలు నాకు ఎప్పుడు నిద్రపోవడం కూడా ఆటలాగానే, అంటే ఏ భంగిమలో పడుకున్నాను, ఏ భంగిమలో లేచాను, ఇట్లాంటి ఆట ఆడుకునేవాడిని, ప్రతిదీ క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు. అసలు నా దృష్టి అంతా నా మీదే, అసలు నాకు వేరే వాళ్ళు తెలియదు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు, రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు, దేర్ ఇస్ నో ఒకటే ఫ్రెండ్, వీడితో క్లోజ్ ఫ్రెండ్ లేరు, అందరు స్నేహితులే. ఈక్వల్ అన్న తర్వాత క్లోజ్ ఎక్కడిది? ఇప్పుడు మీరు అమ్మ సమానం ఉన్నప్పుడు క్లోజ్ ఎక్కడిది? జస్ట్ చనువు ఉండడం వేరు, ఇప్పుడు ఎక్కువసేపు మనం కలిసి ఉంటే కూడా ఎంతో కొంత చనువు ఏర్పడవచ్చు, తద్వారా మీరు నన్ను ఒరే అనొచ్చు, నేను మిమ్మల్ని ఇంకేమని అనొచ్చు, బట్ అంతవరకే రెస్పెక్ట్ మారడానికి వీలేదు, అంతఃశ్రోతలో మార్పు ఉండదు. నాకు అర్థం కాని ఏంటంటే, ఫస్ట్ నాకు చాలా బుర్ర తినేసిన ప్రశ్న, నేను పతంగి తయారు చేస్తున్నా, దానికి దారం కడుతున్నా, దాన్ని రకరకాల ఆకారాల్లో చేస్తున్నా, పెద్ద పెద్ద సైజుల్లో చేసి ఎగరేస్తున్నా, దీన్ని ఎందుకు పనిగా గుర్తిస్తలేరు? ఇది నా ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ నాకున్న ఆ లిమిటెడ్ బ్రెయిన్కి. నేను అడిగేవాడిని, ఇది పని ఎందుకు కాదు, ఇది పనికిరాని పని, ఇట్లా అనేవాడు. లాటర్ డేట్లో ఐ హ్యావ్ రియలైజ్డ్, ఈ ప్రపంచం దృష్టిలో పని అంటే పైసలు సంపాదించి పెట్టేది, క్లారిటీ వచ్చింది. సో వీళ్ళు నన్ను పతంగ ఎందుకు ఎగిరేసుకోవద్దు అంటుందంటే దీనివల్ల డబ్బు రాదు అబ్బాయి అని చెప్తున్నారు వాళ్ళు, దే ఆర్ గుడ్ పీపుల్.
నాకు ఇనిషియల్ కోపం వచ్చిన తర్వాత వాళ్ళ కన్సర్న్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఆ దిశగా ఏ పనులు చేస్తే పైసలు వస్తాయి అని ఆలోచించి టైలరింగ్ నేర్చుకుంది. ఇప్పుడు నేను బేసికలీ బ్రాహ్మణ్, ఈ బ్రాహ్మణ్ అనే భావం వదులుకోవాలని ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే నన్ను వేరే వాళ్ళతో దూరం చేసేది ఏది నాకొద్దు, ఆ అంతరాలు నాకెందుకో ఫస్ట్ నుంచి నా మనసు అంగీకరించలేదు. అది ఎవరు చెప్పలేదు నాకు, నాకే అనిపించింది. మా నాన్నమ్మ మా ఇంటి పక్కన ఒక పిల్లవాడితో ఆడుకుంటే ఆడుకొనిచ్చేది కాదు. నాకు ఇప్పుడు తెలుసు కారణం కులం. సో అప్పుడే నాకు ఆ సీడ్ పడింది, నేనేం రెవల్యూషనరీ కాదు, లేకపోతే నేను ఎప్పుడు పోరాడేవాడిని కాదు. నాకు అంత లోపల అనిపించేది ఈ వ్యత్యాసాలు ఉండకూడదు. ఓకే, కానీ ఎట్లా ప్రపంచంలో ఉన్న వ్యత్యాసాలు నేను తీసేయలేను, అట్లీస్ట్ నాలో ఉన్న వ్యత్యాసాలు తీసేయచ్చు. అంతవరకైతే నాకు ఎప్పుడు ఆప్షన్ ఉంది. సో అది నేను చేసిన, అంటే ఒక వ్యక్తిగా నేను ఏం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో అది నా పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పరిధిలో ఉంటే నేనేం చేయలేను, మిలిటరీ పరిధిలో ఉంటే మీరేం చేయలేరు, యునెస్కో పరిధిలో ఉన్నా మీరేం చేయరు. మీ పరిధిలో ఉన్నది ఎగ్జాంపుల్ ఇది ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఐ కెన్ డూ ఇట్. అట్లా ఏవేవి నా పరిధిలో ఉన్నాయో అన్నిటినీ ట్రాన్స్ఫార్మ్ చేసి నేను, ఓకే, అందులో ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఈ డబ్బు గురించి ఆలోచించి నేను టైలరింగ్, మా ఒక ఫ్రెండ్ ఉంటే మరి నీ కులం వేరే నేను నీకు టైలరింగ్ చెప్తున్నా అంటే మరి తిడతారు నన్ను. వాడు భయపడ్డాడు, వాడు వేరే కులం, నేను ఈ కులము అవన్నీ కాదు, నాలో అలాంటి భావన లేదు నువ్వు వేరే అని, నువ్వు నన్నులాగా అందరిలాగే ట్రీట్ చేయి. అట్లా ఇంట్లో చెప్పకుండా నేను 1.5 ఇయర్ టైలరింగ్ నేర్చుకున్నా. ఇంట్లో చెప్పలేదు, చెప్తే పోనివ్వరు. మొట్టమొదటి రెవల్యూషనరీ యాక్ట్ అన్నట్టు అక్కడ స్టార్ట్ అయింది. వాడు నన్ను భయంకరంగా ట్రీట్ చేసేవాడు, అంటే నార్మల్ కాదు ఇంకా, అంటే ఏ రేంజ్లో నన్ను తిట్టాలో ఆ రేంజ్లో. ఐ యూస్ టు చెక్ మై సెల్ఫ్, వీడు అట్లా తిడుతున్నాడు బూతులు, నాకేమైనా బాధేస్తుంటే ఏ బాధ, బాధపడలేదు. ఫస్ట్లో బాధ అయింది, తర్వాత అది కాదని నాకు అనిపించింది. సో ఇదంతా గొప్ప ఫిలాసఫీ, ఎప్పటికప్పుడే ఇప్పుడు ఇక్కడ ఏదో మరకబడ్డది అప్పటికప్పుడే క్లియర్ చేసుకున్నట్టు, అప్పటికప్పుడే నాకేదో అర్థమవుతూ ఉండేది, అప్పటికప్పుడే నేను దాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడిని. ఓకే, ఎప్పుడో జీవితం అనుభవించేది కాదు, ఈ క్షణమే అట్లా తెలుస్తుంది క్లియర్గా. ఓకే, ఏ ఊరండి మీరు? అచ్చంపేట. అచ్చంపేట. సో అందరూ నాకు అనిపించింది, కొన్ని కూరగాయల షాపులు పెట్టుకున్న వాళ్ళు, షాపులు పెట్టుకున్న వాళ్ళు, బట్టల షాపులు పెట్టుకున్న వాళ్ళు, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇంత ఇట్లా డివైడ్ అయింది కుల వృత్తులు. సో ప్రతి ఒక్కరిని నేను దగ్గరికి వెళ్ళి గమనించడం మొదలుపెట్టింది. వాళ్ళకి తెలియదు నేను గమనిస్తున్నట్టు. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరిని అయితే గమనించి, ఎందుకంటే నా జీవితం నేను జీవించాలంటే నాకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. వెతుకులాడుతున్నా, నాకు సపోర్ట్ లేదు, అలాగే నన్ను ఎవరు కొట్లే తిట్లే, అప్పుడప్పుడు మాట అంటున్నారు, పని చేసుకుంటున్నారు, నాకు అదే చాలా పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు పని అంటే ఏమిటో తెలియకుండా ఎట్లా పనిచేస్తా? టమాటాలు కొనుకరా అన్న, మీకు టమాటా అంటే తెలియకపోతే ఏం కొనుక్కొస్తారు? ఎవడో చెప్పాడు ఎర్రగున్నది టమాటా, యాపిల్ తెస్తే. సో స్పష్టంగా తెలియాలి వాట్ యు వాంట్ అనేది. అట్లా ఎప్పుడు సమయం దొరికినా ఏ మూలకి వెళ్ళినా ఎవరు ఉద్యోగస్తులని తెలిసినా ఒకటే అడిగేవాడిని, ఇది చేస్తున్నారు కదా బాగున్నారా, మీరు ఆనందంగా ఉన్నారా? నాకు ఒక్కడు కూడా చెప్పలే సురేఖ గారు జెన్యున్గా. ఇప్పుడు నేను చెప్తున్నా ఐమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ, ఇలా నాకు ఎవడు చెప్పలే. ఎవడన్నా కూరగాయలు అమ్మేవాడు చెప్పింటే నేను కూరగాయలు అమ్ముతుంటే, బికాజ్ వాడు ఒక మార్గం కనిపిస్తున్నాడు కదా. గురువు అంటే వాడే 100% స్థిరపడ్డవాడు గురువు. ఇప్పుడు సద్గురు ఉండి నాకే చాలా సందేహాలు ఉన్నాయి, నేను అడుగుతూ అంటే ఎవడు పోతాడు? సందేహాలు లేని ఒక స్థితి గురుతత్వం. అట్లాంటి వాడి కోసం వెతుకులాడితే నాకు దొరకలేదు, దొరకలేదు, దొరకలేదు. మా ఊరి పరిధిలోనే ఎతికా. రెండవది ఈ సోకాళ్ళ స్వామీజీలు ఇట్లాంటి వాళ్ళే గురువులని నాకు ఎప్పుడు నమ్మకం లేదు. అది ఎందుకు నాకు? అందరు మనుషులే, అందరికి ఆకలి అవుతుంది, అందరికి బాత్రూమ్ వస్తుంది, అందరికి లైఫ్ ఉంటుంది. ఇంకా నేను అంటాను, మామూలు గృహస్థు చాలా మోర్ అండర్స్టాండింగ్ కలిగి ఉంటాడు వాడు. స్వామీజీకి ముట్టుకునేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, ఉద్యోగం చేసేది లేదు, వాడిని వాడికి అన్నం అన్నకి ఎవ్రీథింగ్ ప్రసాదంలాగా పెడతారు. సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారండి. అది అది మీనింగ్లెస్. నీకు ఏ కష్టాలు ఇప్పుడు, నిన్ను ఎవరు ముట్టుకోరు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎట్లా ఉంటావు? రకరకాల వ్యక్తుల మధ్య నుండి నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, చాలా బాగుంటుంది. అందుకే పారిపోవద్దు, అక్కడే ఉందాం. బట్ దేర్ మస్ట్ బి, ఇది కొన్ని ఏళ్ళ అన్వేషణ అన్నట్టు. సో నేను అడిగితే నాకు ఎవరు చెప్పలే. అప్పుడు మా ఇంటి వాళ్ళందరూ నేను ఒక్కటి చెప్పాను, చుట్టుపక్కల సాయంత్రం అయితే నేను ఇట్లా ఉయ్యాలేసుకుని ఊగుతూ ఇట్లా పనికిరాని జోలంతా చెప్తుంటే అందరు నన్ను తిట్టేవాళ్ళు, తర్వాత రకరకాల ప్రశ్నలు వేస్తుంటే నాకున్న అండర్స్టాండింగ్ లేదు. పుస్తకాలతో నాకు అనిపించింది చెప్తుండే కాబట్టి చాలా థ్రిల్లింగ్ ఉంటుండే. సో అప్పుడు ఇది ఒక మాట చెప్పాను, మొట్టమొదటి క్లారిటీ ఆఫ్ థాట్ అంటే అప్పటికి ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత నాకు వచ్చిన మాట అది. అదేమిటంటే, మీరంతా చెప్తుంది కరెక్టే,
మీరు నా మంచి గురే చెప్తున్నారు, మీరంతా మంచివాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ లో మీరందరూ మంచివాళ్ళని చెప్పారు, మీరు నా మంచి గురే చెప్తున్నారు జాబ్ చేయమని, మూలం మీకు తెలియదు. సో మీరంతా మంచి చెప్తున్నారు, అంతా ఫైన్. నేను నాకు ఎలా జీవించాలో తెలుస్తలేదు, కానీ ఒక్కటి స్పష్టంగా తెలిసింది, మీలాగా మాత్రం జీవించొద్దని. ఇది నా ఫస్ట్ రియలైజేషన్. ఓకే. తద్వారా ఏ ఊరివాడు ఆ విషయంలో ఇంక్లూడింగ్ మై మదర్ ఈజ్ నాట్ మై ఇన్స్పిరేషన్. ఓకే. కాదు, ఇది కాదు లైఫ్. ఇలా రోజంతా సంఘర్షణ పడుతూ కష్టపడుతూ పరిగెడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరికొకరు రెస్పెక్ట్ లేకుండా ఉన్నదాన్ని అనుభవించకుండా, దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఐ డోంట్ నో వాట్ లైఫ్ ఈస్ బట్ దిస్ ఈజ్ నాట్. ఒకవేళ ఇదే అయితే ఐ ఎండ్ మై లైఫ్. సింపుల్. ఈవెన్ ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ మై లైఫ్. ఇస్ ఇట్ సో? యా. అనుకున్నారా అట్లా? దానికి అప్పుడు ఒక సూసైడ్ నోట్ రాసిన నేను. కామెడీ సూసైడ్ నోట్ రాశారా? అంటే అది ఎట్లా, నాకేం దాంట్లో ఏం రాసింటే చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతకాలో తెలుస్తలేదు. ఇది నా సూసైడ్ నోట్, ఇది వెరీ కామెడీ. ఓకే. అది చాలా రోజులు నా గదిలో ఉండేది, నేను దాన్ని ఎప్పుడు చూసేవాడిని. చచ్చిపోవాలని ఏమీ లేదు, రాసి పెట్టుకున్నారు. అంటే చచ్చిపోవాలని లేదు నాకు, కానీ ఎందుకు బతకాలో తెలుస్తలేదు. ఇది ఎట్లా, సినిమా చూడాలని ఉంది కానీ ఒక్క మంచి సినిమా లేదు, మంచి భోజనం చేద్దామని ఒక్క మంచి హోటల్ లేదు, ఇట్లా అనుకుంటాం కదా మనం. అంటే నాకు లిటరల్గా బోర్ వచ్చిందా, అందరూ ఏదో చెప్తున్నారు, నేను చెప్పేది ఇవ్వడానికి అర్థమవుతుంది. అక్కడ నుంచి ఐ స్టాప్ స్పీకింగ్ టు పీపుల్ అబౌట్ లైఫ్. ఓకే. జీవిత గురించి మాట్లాడడం మానేశారు. బక్వాస్ విషయాలు చెప్పి తప్పించుకుంటుంటే ఏదో ఒకటి అప్పటికప్పుడు, బట్ పర్సిస్టెంట్గా ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై, నాకేం కావాలి, నాకేం కావాలి, నాకేం కావాలి. నాకు అల్టిమేట్గా ఒకటి తెలిసింది, స్వేచ్ఛ లేకపోతే లైఫ్ లేదు, సృజన లేకపోతే లైఫ్ లేదు, దాని తర్వాతే మిగతామని. ఇప్పుడు మీ ఎదురు ఉన్న వ్యక్తి హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ, హీఈస్ లిబరేటెడ్, అండ్ హీఈస్ అబ్సల్యూట్లీ క్రియేటివ్. ఆ క్రియేటివ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను వేసేది మీకు అసలు నచ్చకపోవచ్చు, అది మీ ఛాయిస్, బట్ ఐ నో దట్ ఐఎమ్ క్రియేటివ్. ప్రకృతిని ప్రపంచాన్ని కలిపే బ్రిడ్జ్ క్రియేటివిటీ. ఇప్పుడు మీరు కూడా ఫైన్ ఆర్ట్స్లో అట్లీస్ట్ వేలు పెట్టాలి అని అనిపించినప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ దొరికింది, చేశారు కదా, ఎందుకు నేర్పించకూడదు? ఇప్పుడు తల్లికే గురయ్యారు. నేర్పించేది కాదు, మీరు సూపర్ఫిషియల్గానే నేర్పిస్తారు, మూలాన్ని ఎప్పటికీ నేర్పించలేరు. సో మీరు నేర్పించకుండా డెమాన్స్ట్రేట్ మాత్రం చేయండి. ఏవైనా నేర్పించవచ్చు, రెండు నేర్పించడానికి వీల్లేదు, ఒకటి ఎలా జీవించాలి, ఒకటి ఎలా పెయింటింగ్ వేయాలి. ఎలా పెయింటింగ్ వేయాలో కూడా నేర్పించడానికి లేదు. దేర్ ఆర్ నో ఆల్ఫాబెట్స్, హౌ కెన్ యూ టీచ్? ఇంగ్లీష్ నేర్పించవచ్చు, బికాస్ ప్రపంచంలో ఎవరు నేర్పించినా ఆల్ఫాబెట్స్తో బిగిన్ చేస్తాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి, ఆ తర్వాత పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ మార్కు, ఇవన్నీ వస్తాయి. దెర్ ఈజ్ ఎ వే, వైలు నేర్పించవచ్చు. బేసిక్స్ ఎలా పట్టుకోవాలి, సాయి ఏంది, పాయ ఏంది, ట్యూనింగ్ ఏమిటి, దెర్ ఈజ్ ఎ వే. ఇక్కడ నేను వైలిన్ ఒక 6 మంత్స్ నేర్చుకుని బెంగళూరు వెళ్ళినా కంటిన్యూ చేయొచ్చు. పెయింటింగ్ మీ వల్ల కాదు, పెయింటింగ్ అనేది ప్రకృతి లాంటిది. మీకు ఎలా జీవించాలో తెలియదు, తెలుసుకోకూడదు. మీకు ఎలా జీవించాలో తెలియనన్ని రోజులు బలే జీవించారు మీరు. ఎలా జీవించాలో తెలుస్తున్న కొద్ది తట్క తట్క పడుతున్నాము. చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు ఎలా జీవించాలో, బాగా జీవిస్తలేరా? ఇప్పుడు అమ్మ విషయంలో వస్తే మీరు అమ్మకి నేర్పించారు, అట్లీస్ట్ షేర్ చేసుకున్నారు. సో అట్లనే ఇంకెవరికైనా నేర్చుకోవాలి, అలా జరుగుతుంది వాళ్ళకి, మీ చుట్టుపక్కల అలా జరుగుతుంది, కానీ నేర్పించే ఆస్పెక్ట్ లేదు. ఐఎమ్ డెమాన్స్ట్రేటింగ్ వాట్ ఐ నో. నేర్పిస్తే చెప్తున్నారు, నేర్పిస్తే ఏం జరుగుతుంది, బంధనం స్టార్ట్ అవుతుంది. నేను మీకు నేర్పిస్తున్నా, మీరు నేర్చుకోకపోతే నాకు కోపం వస్తుందా? ఎగ్జామ్ రావాలి కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కానీ మీరు అతీతులు కదా, మీకు కాదు. అందుకే దాని డెమాన్స్ట్రేషన్ అన్న, ప్రక్రియ సేమ్. ఇప్పుడు నేను నేర్పిస్తున్నా, ఇలా పెయింటింగ్ వేస్తున్నా, నేర్పించే క్రమంలో మీరు వెళ్ళిపోతే నాకు కోపం వస్తుంది, ఎవడి కోసం ఇదంతా చేస్తున్నా నేను అంట. డెమాన్స్ట్రేషన్లో నువ్వు ఉంటే ఉండు, పిక్ తెప్పి, ఐఎమ్ కంటిన్యూయింగ్. ఓకే. నువ్వు ఉంటావా ఇక్కడే, డెమాన్స్ట్రేట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు పిక్ చేసుకో. డెమాన్స్ట్రేషన్లోనే నిజమైన లెర్నింగ్ జరుగుతుంది. ప్రకృతి డెమాన్స్ట్రేస్తుంది, ప్రపంచం నేర్పిస్తుంది. ప్రపంచంలో బతకాలంటే నేర్చుకోవాలి, కొంత భాష నేర్చుకోవాలి, వాటి వైపు. ఓకే. ఇప్పుడు అమ్మ పెయింటింగ్స్ అయితే మీరు అప్పుడప్పుడు సేల్కి పెడుతూ ఉంటారు, పెడతాను. సో మీరు వేసిన పెయింట్స్ ఏవైనా ఇప్పటిదాకా సేల్ చేసినవి ఉన్నాయి? అయ్యో రామ, అప్రాక్సిమేట్లీ ఎన్ని సేల్ చేసి ఉండొచ్చు? అట్లా చెప్పలేము, చాలా. ఇప్పుడు నా ఆత్మదర్శనం పుస్తకంలో ఒక వాక్యం ఉంటుంది, సంఖ్యను తీసేసే లైఫ్ బాగుంటుంది. మనిషి అనుభవించే అన్ని సమస్యల కారణం సంఖ్యనే. ప్రకృతిలో సంఖ్య లేదు, కుక్క మైండ్లో సంఖ్య లేదు, పిట్ట మైండ్లో సంఖ్య లేదు, అందుకే బాగుంది. అందుకే కుక్క ఎన్నిసార్లు మిమ్మల్ని చూసినా తోకుతుంది మంచిగా, బికాజ్ ఇట్స్ నాట్ కౌంటింగ్.
ఈరోజు మీరు పెంచుకున్న కుక్కే మిమ్మల్ని ఆరోసారి చూస్తే మళ్ళీ తోపుతుంది, బికాజ్ ఇట్స్ నాట్ కౌంటింగ్, రిమెంబరింగ్ లేదు, మెమరీ లేదు. కౌంటింగ్ వచ్చిందే మెమరీ వస్తుంది. సో ఇప్పుడు నాది కూడా కుక్క మీదడే కౌంటింగ్ పోయింది, తద్వారా నాకు ఎన్నో తెలియదు. నేను ఎప్పుడు ఒకటే ఫస్ట్ పెయింటింగ్ వేస్తున్నా, ఎప్పుడు ఎవ్రీ కాన్వర్జేషన్ ఇస్ మై ఫస్ట్ కాన్వర్జేషన్, ఎవ్రీ షేక్ హ్యాండ్ ఇస్ మై ఫస్ట్ షేక్ హ్యాండ్. గతంతో సంబంధం లేదు. ఇప్పుడు నేను 100 అంటాను, 1000 అంటాను, పోలేదంటాను, డజంట్ మ్యాటర్, ఏం జరగాలో అది జరిగింది. సో డిస్కషన్ కంటిన్యూ చేసే మధ్యలో ఒక్కసారి మీకు నచ్చిన పాట ఏదన్నా ప్లే చేసి వినిపిస్తారా? పాడుందనుకో, ఇది అందరికి రిలేట్ అవుతుంది. శ్రీవల్లి, శ్రీవల్లి కీరవాణి ఎంత బాగా కట్టాడు. నాట్ ఎగ్జాగరేటింగ్ అండి, ఆఫ్ ద రికార్డ్ మీరు మీకు నచ్చిన పాట ఏదన్నా ఉంటే చెప్పండి ప్లే చేస్తాను అన్నప్పుడు నేను కాసేపు ఆలోచించాను, ఈ పాట అడుగుదాం అనుకున్నాను. కీరవాణి చాలాసార్లు సర్ప్రైజ్ చేస్తాడు, అసలు కీరవాణి అనిపిస్తుంది. మిరాకిల్స్ అండి ఇవన్నీ కూడా, నిజంగా అద్భుతాలనే చెప్పాలి. అందరిలో ఒక్కొక్కసారి ఒక డివినిటీ ఎంటర్ అవుతుంది, ఆ టైంలో గొప్ప గొప్ప పాటలు వస్తాయి. సో మీరు ఎప్పుడైనా జీవితంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా? బోల్డన్ ఉన్నాయి. బోల్డన్ ఉన్నాయా? అంటే ఊరికే నిర్ణయానికి రాలేదు ఇట్లా బతకాలని. అలాగని అవి గొప్ప గొప్ప సంఘటనలు వేరే వాళ్ళ దృష్టిలో కావు. నేను చెప్పాను అనుకో, ఇంతోటి దానికి అనుకుంటారు వాళ్ళు. నాకు ఇంపాక్ట్ అయింది. మిమ్మల్ని అలా ఇంపాక్ట్ చేసిన బోల్డన్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ మూమెంట్స్. కెన్ యూ షేర్? ఐ బికేమ్ అబ్సల్యూట్లీ సైలెంట్. అంటే లైఫ్ మీనింగ్లెస్, లేదా నేను లైఫ్ని మీనింగ్లెస్గా చూస్తున్నానా? లైఫ్ బాగానే ఉంది. ఆలోచింపజేసే సంఘటనలు అవి అని చెప్పచ్చా? చెప్పొచ్చు. అందరి జీవితాల్లో ఉంటాయి, కానీ వాళ్ళు అటెన్షన్ పే చేయకుండా స్కిప్ చేస్తారేమో, పెగ్గేసి మర్చిపోతారు దాన్ని. నేను మర్చిపోవట్లే. అసలు అది ఏమిటి? అసలు నేను ఎందుకు అక్కడ డిస్టర్బ్ అయినా? అంటే వాట్ ఈస్ ఇట్? నా కోర్ ఏమిటి అసలు? అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్, December 31st నైట్ శిల్పారామంలో బొమ్మలేసి 3000 ఉన్నాయి. నేను ఇంకో ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నాం. తినడానికి తిండి దొరకలే మాకు, ఆటో దొరకలే. 2003-04 అక్కడి నుంచి బాగ్లింగం పని నడుచుకుంటూ వస్తున్నాం. సో దీంతో పాటు ఎవడో బైక్ మీద పోతూ కేకలు వేసుకుంటూ నన్ను ఒక్కటి కొట్టాడు వెనుక. సో అతనికి ఏం సంబంధం లేదు, నేను ఏ సమస్యలు ఉన్నాను వాడికేం తెలుసు. వాడు ఉన్నత స్థితిలో వాడు ఉన్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తున్నాడు వాడు. కానీ నేను చాలా గాయపడ్డాను. నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఇప్పుడు నాకు ఎన్నెన్ని గుర్తొచ్చాయంటే, నా దగ్గర ఒక బైక్ ఉంటే బాగుండేది, నాకు కొంత డబ్బు ఉంటే ఈ అర్ధరాత్రి పూట శిల్పరామంలో బొమ్మలు వేసుకుని బతకాల్సిన కర్మ ఏమిటి, ఇట్లాంటి సవా లక్ష ఆలోచనలు వచ్చి కూర్చున్నారు. పోతున్నాయి అవి, ఏమంటారు కదా, ఏమంటారు తేనెటీగలు ముసిరినట్టు ఎంత విదిలించినా దే ఆర్ నాట్ గోయింగ్. అవి తర్వాత నేను ఫ్రెండ్ తర్వాత మధ్య మధ్యన ఆకలి, ఆ హోటల్ వాడు మూస్తున్నాడు, వాడిని అడిగితే పెడతలేడాడు, ఏ దశ బజ కథం ఒక బంధు అంటే ఏదో ఒకటి అమ్మ కుకుంబరం ఏదో ఒకటి ఉంటుంది. అంటే నయ్యే భాయ్ కలాజో ఓ బంధు హోగయా, నేను చెప్పిన నా దగ్గర పైసలు ఉంది 3000 ఇస్తా, ఒక కుకుంబరి నయ్యే పాండితో లేదు పాండిబీ నయ్యే జావు, ఇట్లా చెప్పాడు. తర్వాత బాగలింగపల్లిలో వాడికి వచ్చిన రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళాం. వాడు దీన్ని ఒకలా చూస్తున్నాడు, నేను ఇంకోలా చూస్తున్నాను. చూడండి, 2-1 ఎక్స్పీరియన్స్ బట్ 2 ఆస్పెక్ట్స్. ఆడేమంటాడు, ఏదో నీళ్ళ పడుకుంటే పోతే రేపు పొద్దున్న దినొచ్చు అన్నాడు. నేను అన్న ఇక్కడ విషయం అది కాదు, 3000 ఉన్నాయి బట్ తినడానికి ఏమి లేదు, డబ్బులు ఉండి తినడానికి ఆప్షన్ లేదు. సో వాడు అన్న నిజంగా డబ్బులు ఉండి వేస్ట్ అన్నాడు అని వాడు ఇంకా ఏం చేశాడు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి వేస్ట్ అయినా అంటు పెట్టేస్తున్నాను, డబ్బులు తీసి అంటు పెట్టేసి. అండ్ ఆ టైంలో మేము సాడ్గా లేము, వీర్ యాక్చువల్లీ స్క్రీమింగ్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే మీనింగ్లెస్ మనీ. ఆ తర్వాత వాడిని అన్న అడిగాడు, నువ్వు అంటు పెట్టా? నేను అంటు పెట్టినాను. సో ఈ స్టూపిడిటీ నా దగ్గర లేదు. ఎవడో బిల్డింగ్ కట్టుకుంటే నాకెందుకు, నాకేం సంబంధం? ఇట్లాంటి
ప్రశ్నలకు జవాబుల కోసం బయట లేవు అవి. నాకు అల్టిమేట్గా తెలిసింది ఒక్కటే, 8 పదాల దగ్గర వచ్చి ఆధ్యాత్మికత ప్రయాణం ఆగింది. అది 8 వర్డ్స్. ఈ 8 పదాలు నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో నీకు ఏ సమస్యలు ఉండవు. ఇంకా ఒకటి, ప్రపంచపరంగా పోలిక ఒపీనియన్ జడ్జిమెంట్ తీసేయి. ప్రపంచపరంగా ప్రపంచంలోనే వస్తాయి ప్రకృతిలో పోలికలు. ఎప్పుడన్నా పోల్చుకున్నావా, నీకంటే నేను బాగా తింటాను, నీకంటే నేను బాగా దూకుంటాను, నీకంటే నేను బాగా స్నానం చేస్తాను, ఎప్పుడు మనం ఈ యాంగిల్ తీసుకురాం, నేను నీకంటే బాగా నవ్వులుతా అని ఎప్పుడన్నా. బికాస్ ప్రకృతికి సంబంధించినవి మమేకమయ్యే విషయాలు. మీతో మీరు మమేకమైతే ప్రకృతి, మీరు వేరే వాళ్ళలా ఉండాలనుకుంటే ప్రపంచం. సో ఈ 3 విషయాలు ప్రపంచానికి సంబంధించినవి. ప్రపంచంలోనే మీరున్నారు, నేనున్నాను, సామరస్యం కుదిరిందా ప్రకృతికి దగ్గర అవుతావు. నేను నీతో ఉంటున్నాను, సామరస్యం మన మధ్య ఉండటం వల్ల ఐఎమ్ విత్ నేచర్, బికాస్ సామరస్యం నేచర్స్లా. 4వది. 5వది, నిష్కామ కర్మ, పని చెయ్యి కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయకు, ఎక్స్ప్లెయిన్ చేయకు, మెచ్చుకోవాలనుకో, నీకు నచ్చేటట్టు చెయ్యి, ఆ పనిలో ప్రగతి కోసం ప్రయత్నించు. నెక్స్ట్, నిష్కామ కర్మ, ఏ పని లేదు, అందరికీ సాక్షి ఉండు, ఏ పని లేదు. ఇప్పుడు ఎక్కడో బస్ స్టాప్ మనం చేస్తాం అట్లా, మీరు ఊరు కానీ ఊరు వెళ్ళారు, బస్సు ఒక 100 తర్వాత వస్తుంది, ఒక్కరు తెలియదు, ఏం చేస్తారు అక్కడ? అక్కడ కూర్చొని సాక్షిగా చూస్తూ ఉంటాం. అక్కడనేమో ఎదురు చూస్తున్నారు, ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూడట్లే. వన్స్ ఇన్ ద వెల్ బీ విట్నెస్ టు ద హోల్ థింగ్. మీ వస్తువుల్ని, మీ మనుషుల్ని, వేరే వాళ్ళందరిని ఒక ఘాట కట్టేసి చూడండి, అందరు కదులుతున్నారని. సాక్షి అర్థమవుతుంది, లైఫ్ అర్థమవుతుంది. తర్వాత అవేర్నెస్, మీరు పట్టుకునే ప్రతి వస్తువు పట్ల సమశ్రద్ధ ఉండనివ్వండి. ఇది పనికిరాందని ఇసిరేయద్దు, ఇది కాస్ట్లీదని మంచి చూసుకోవద్దు. ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ ఎంటిటీ. ఇతను మహానుభావుడు, చాలా గొప్పవాడు, కారణజన్ముడు, అంత బక్వాస్ ఎవరు కాదు. అట్లా అనిపించింది ఆయనకు. ఆయన అన్నదాన్ని నువ్వు పట్టుకున్నావా, రేపటి నీ కదలికలు మార్పులు వస్తాయి. యూ కెనాట్ వాక్ నార్మల్లీ. ఒక మనిషికి ఎన్లైట్మెంట్ వచ్చేసింది అని అన్నారు, చూసారా మీరు కొన్ని సిచువేషన్స్ హ్యాండిల్ చేయడానికి? ఎన్లైట్మెంట్ లేకపోతే రాదు మీకు. లతా మంగేష్కర్కి చాలా బాగా పాడుతుంది అంటాం కదా, వోకల్ కార్డ్ లేకపోతే. వోకల్ కార్డ్ ప్రకృతి ఇచ్చింది, అది అందరి చేత ఆమోదయోగ్యమైన గొంతు కనుక మనం గ్రేట్ సింగర్ అంటున్నాం. అదర్వైజ్ వీఆర్ ఆల్ గ్రేట్ సింగర్స్. ఎక్కువ మంది ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్నది పాయింట్ కాదు, మీరు సహజంగా పాడగలుగుతున్నారా లేదా అనేది పాయింట్. ఓకే, మనం ఈ విషయంలో కూడా కరప్ట్ అయిపోయినాం. ఎప్పుడన్నా అందరూ అంటే నేను పాడమంటే నేను బాగా పాడదంటారు. అరే బాగా పాడే పాట అంటే మంగేశ్వరది వింటా కదా, నిన్నెందుకు అడుగుతా? నువ్వు ఎలా పాడతావో అలా పాడు, నువ్వు ఎలా వంట చేయగలవు అలా వంట చేయి, నువ్వు ఎలా నడవగలవు అలా నడువు. ఇక్కడ ఎవరు జడ్జ్ చేసేవాళ్ళు లేరు. ఆధ్యాత్మికత ఈ ఆశ్రమాల్లో కొంతవరకు బోధించదు, నువ్వు నీలా ఉండు, హెసిటేషన్ తీసేయి. ఈ శివరాత్రి సంబరాలు పెట్టిన, డ్యాన్సులు చేయించినందుకు నువ్వు అందరిని మర్చిపోబాయి, నువ్వు ఎగురు దుంకు. అయితే ఒంటరిగా ఉంటే నీకు ధైర్యం సరిపోదు, నీకు ఆశ్రమం సెటప్, బౌండరీ, నీకు ఇవన్నీ ఉంటేనే అప్పుడు వస్తుంది ధైర్యం. ఒక పెంపు పడితే ధైర్యం వచ్చినట్టు ఇవన్నీ వస్తే ధైర్యం వస్తుంది. అవే ఒక్కర్లేదు, ఒక్కసారి ఇన్హిబిషన్ తీసేస్తే ఒక సహజమైన ఒక ప్రవాహం అందరిలోనూ వస్తుంది. ఇది ప్రత్యేక వ్యక్తులకి, ప్రత్యేక కుటుంబాల్లో జన్మించిన వాళ్ళకి, ఓ గురువు ఆశీర్వాదం ఉన్న ప్రాణులకి. ఒకవేళ అదే ఆధ్యాత్మికత అయితే బాడమే జాయ ఆధ్యాత్మికత, అది కానే కాదు. అసలు రమణ మహర్షిని ఏ డెఫినేషన్తో చెప్తున్నావు, అది స్పిరిచువాలిటీని. కాషాయం జెండా లేదు, చేతిలో దండం లేదు, ఏమీ లేదు, పక్కన ఒక స్క్రిప్చర్ లేదు, ప్రవచనం లేదు, ఏమీ లేదు. హౌ డూ యూ నో దట్ హీ స్పిరిచువల్? జియరీ స్వామిని చూస్తే చెప్పొచ్చు, దేర్ ఈజ్ సమ్ స్పిరిచువాలిటీ. ఒక కాషాయం ఆ రంగు కనిపిస్తున్నది, తన అటైర్ ఉంది, ఒక చక్కటి వాక్ చాతుర్యం ఉంది, దాంతోపాటు శ్రీమన్నారాయణ సూత్రం ఉంది, దాంతోపాటు ఆళ్వారు మంత్రాలు ఉన్నాయి, దాంతోపాటు రామానుజుడు విగ్రహం ఉంది. ఇవన్నీ కలిపి నీకు ఒక అభావం కలుగుతుంది, ఒక భావన కలుగుతుంది, ఎస్ హీ బిలాంగ్ టు సమ్ సెక్ట్. రమణ మహర్షిని చూస్తే స్పిరిచువల్ని ఎట్లంటారు వీళ్ళు? ఎక్కువ మంది అంగీకరించారు కనుక మీరు స్పిరిచువల్ అంటున్నారు అతన్ని. ఒకవేళ ఎక్కువ మంది అతన్ని పిచ్చివాడు అంటే మీరు పిచ్చివాడు అని ఉండేవాళ్ళు. యు ఆర్ జస్ట్ డిపెండింగ్ అపాన్ ఒపీనియన్స్ ఆఫ్ మ్యాసెస్. యూ హ్యావ్ నో క్లూ హూ ద హెల్ ఈస్. హీస్ స్పిరిచువల్ అకార్డింగ్ టు నేచర్, నాట్ అకార్డింగ్ టు ద వరల్డ్. ప్రకృతి పరంగా ఒక జింక, ఒక రామచిలుక ఎట్లా బతికిందో అట్లా బతికాడు, అట్లా చూడు ఒక్కసారి. ఆయన గొప్పవాడని కాదు, అతను నిజంగా మనిషిలాగా బతికాడు. మనం అందరం గుంతలో ఉండి అతను ఎత్తుగా చూస్తున్నాం అంతే. భూమి మీదకి రా, అక్కడే ఉన్నారు చాలామంది. అట్లా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ కీర్తిగంధం వండుకోలేదు,
వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పుకోలేదు కనుక వాళ్ళని కామన్ మ్యాన్గానే చూస్తున్నారు. మీరు ఇందాక నేను మాట్లాడినప్పుడు అన్నారండి మీకు ఇష్టం రమణుల గారు అని అన్నారు కదా, ఎందుకు ఇష్టం అంటే? సహజంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఇష్టం. ఆయన ఆయనలాగా ఉన్నారు కాబట్టి మీకు సహజత్వం అనేది చాలా బాగుంటుంది. ఏ అనవసర ఆర్భాటాలు లేవు. జీవితాన్ని ఫుల్లెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసామనుకో న్యూసెన్స్ పక్క వెళ్ళిపోతుంది. ఈ సూక్ష్మ శరీరం ఇవన్నీ నమ్ముతారా అండి? నమ్మక్కర్లే, మనం నమ్మడం నమ్మకపోవడం కాదు, ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా దానివల్ల ఏం సాధించారు? వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ఇట్ దే హావ్ గెయిన్డ్? సో అట్లనే నేను ధ్యానం చేస్తే ఏదో చేస్తే సూక్ష్మ శరీరం మెనీ టైమ్స్ దే ఆర్ ఇమాజినేషన్స్. మన మైండ్కి చాలా శక్తి ఉంది. జేమ్స్ కామెరూన్ అవతార్ని చూశాడు ఇమాజినేషన్లో, రాజమౌళి బాహుబలిని చూశాడు, అవి కూడా సూక్ష్మ శరీరాలే. అవునా, సూక్ష్మ శరీరాలకు ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. అక్కడ విషయం ఏం చూశావని కాదు, ఏం పొందావు దాన్ని, వాట్ ఈజ్ ఇట్ యు హ్యావ్ అండర్స్టూడ్. నా దగ్గరికి రీసెంట్గా ఒక వ్యక్తి వచ్చాడు, ఒకసారి అతను పడుకుని ఉన్నప్పుడు హఠాత్తుగా సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఐ లవ్ చెప్పింది, ఇంకా నువ్వు పనిలో పడిపోవాలి, నిజమేనా ఇది, నువ్వు నిజంగా ఐ లవ్ ఇట్ అడిగిన వెంటనే నీకు డౌట్ ఉంది, నీది అని తెలిసిందా సంశయం వెళ్ళిపోవాలి. నీకు అనుభవం అయిందా జీవితంలో నుంచి సంశయం యొక్క సంపూర్ణ విముక్తి జరిగి తీరాలి. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్. భాషలో 6 పదాలు చెప్తా, ఈ 6 పదాలు ఒకేలాగా అనిపిస్తాయి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డ్రీమ్, ఇమాజినేషన్, విజన్, ఇల్యూజన్, హాలోజినేషన్, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి చూడండి. యూ డోంట్ నో సమ్టైమ్స్ వెదర్ యు ఆర్ డ్రీమింగ్ ఆర్ హాలోజినేటింగ్. వాట్ ఈస్ ఇట్? నాకు కలలో ఒక గురువు దర్శనమైంది. ఈజ్ ఆర్ యు డ్రీమింగ్? ఆర్ యు విజువలైజింగ్? అవతార్ ఈజ్ ఎ విజువలైజేషన్, బాహుబలి ఈజ్ ఎ విజువలైజేషన్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఎ డ్రీమ్. హాలోజినేషన్ అంటే అవతార్ నా పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది, బికాజ్ యూ థాట్ అబౌట్ ఇట్ సో మచ్. నాతో మాట్లాడుతుంది అవతార్ అనిపిస్తుంది, మైండ్కి చాలా శక్తి ఉంది. సో చాలామంది మానసిక రోగులు వాళ్ళు చెప్పే మాటలు అవి, జీవితానికి వాటికి సంబంధం లేదు. సూక్ష్మ శరీరం అంటే ఉంటుంది, నువ్వు అత్యంత సహజంగా జీవిస్తున్నప్పుడు నీ సూక్ష్మ నీ యొక్క స్థూల శరీరాలు చాలా రొమాంటిక్ కలిసి ఉంటాయి. సాక్షిభావనలో నీకు స్పష్టంగా అనుభూతి కలుగుతుంది. యూ హ్యావ్ నో కనెక్షన్ విత్ వాట్స్ ఎవర్, యు ఆర్ ద వాచర్. నేను 2009 నుంచి పరిపూర్ణ ప్రశాంతతలో ఉన్నాను. ఇది భాష ప్రశాంతంగా ఉంది. 2009 నుంచి అంతవరకు సంఘర్షణ ఉన్నది. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఐ హ్యావ్ రియలైజ్డ్ ఏవేవి. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి, మీకు ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? తెరని జరుపుతారా, మనిషిని జరుపుతారా? మనిషిని జరుపుతారు. అంతే, ప్రశాంతత ఉంది, నేను ఉన్నా. అడ్డం వచ్చే వాటిని తీసేసాను అంతే. ఓకే, అది ఎంత గొప్పది కానీ తీసేసిన, దిస్ ఇస్ కరేజ్. అయితే ఒక మాట అండి, మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, మనిషి అపజయాల పాలైనప్పుడు లేకపోతే కష్టాలు ఎక్కువగా చూసినప్పుడే ఈ స్థితికి వస్తారు. ప్రతి సెకండ్ ఎంజాయ్ చేసే స్థితికి రావాలి అంటే అవన్నీ చూసినప్పుడే అలాంటి స్టేజ్కి రీచ్ అవుతారు అంటారు. అదృష్టవశాత్తు నా జీవితంలో అట్లాంటివి ఏమీ లేవు. ఐఎమ్ జస్ట్ ఎనఫ్ సెన్సిటివ్ టువార్డ్స్ మై లైఫ్ అంతే. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు యాక్సిడెంట్లు రోగాలు గిగాలు వస్తేనే ఉంటారని కాదు, మీకు ఏ రోగం రాకుండా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండొచ్చు మీకు. ఆల్రెడీ వాడు క్యాన్సర్ వచ్చిన వాడు ఇప్పుడు హెల్త్ ప్రికాషన్స్ తీసుకున్నాడు అనుకోండి, దెబ్బ తగిలింది కాబట్టి వాడు అవేర్గా ఉన్నాడు. చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ హెల్త్ ప్రికాషన్స్ తీసుకుంటాడు కదా, తీసుకుంటాడు, ఏ దెబ్బ తగిలేదు, ఏ గొప్ప రోగము రాలేదు, ఎంత చక్కగా ఉంటాడు, వై నాట్? సో అది రకరకాల ఆత్మకథల్లో గ్లోరిఫికేషన్లో భాగం. అది నేను సిటీకి వచ్చిన కొత్తలో సమోసాలు తిని బతికాను, ఆ తర్వాత హీరో అయ్యాను. మరి ఆ రోజు సమోసాలు తినే డబ్బులు కాకుండా బిర్యానీ తినే డబ్బులు ఉంది, హీరో అయ్యేవాడే కాదు బేసికలీ. సో పీపుల్ ఆర్ కాంట్రడిక్టింగ్ దేర్ ఓన్ స్టేట్మెంట్. కష్టాలు ఉన్నందుకే నీ కష్టాల నుంచి బయటపడే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, కష్టాలు లేకపోతే? సో దేర్ ఆల్ కాంప్లిమెంటరీస్. బ్రిటిషర్స్ ఉంటుంది, గాంధీ ఉన్నాడు, తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి ఉద్యమం ఉంది. సో మీరు ఆర్జీవీది బ్లూ బుక్ రాసిరండి, అవును, మీ అక్షరాలన్నీ కూడా అక్కడ చక్కగా ప్రజెంట్ చేశారు, అవును, చాలా మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. నాకు అందులో ఒక పాయింట్ బాగా నచ్చింది, చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు,
చాలా బాగా చేశారండి. చాలా ఎవరైనా కూడా ఒక అప్రిసియేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న స్పెషల్ టాలెంట్ చెప్తూ చాలా కష్టపడి చేశానండి అని చెప్పే వాళ్ళని వింటూ ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఒక పని బయట వచ్చింది అంటే దాని వెనక కష్టం ఉంటుంది. కానీ మీరు చాలా సింప్లిఫైడ్గా ఒక మాట అన్నారు, అది నేను ఇష్టంగా రాశానండి, ఊరికే అలా సరదాగా రాశాను, నాకు చేత్తో రాయడం ఇష్టం, నాకేం కష్టం అనిపించలేదు, సో ఈజీగా రాసేసానని చెప్పారు. అది మాత్రం నేను నిజంగా కెమెరా ముందు అప్రిషియేట్ చేయాలి అనుకున్నానండి. ఇప్పుడు 500 పుస్తకాలు, మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ హ్యాండ్ రిటన్. హ్యాండ్ రిటన్ ఎందుకంటే ఒక స్పెషల్ టాలెంట్, నేను కష్టపడ్డాను అని చెప్తారు ఎవరైనా కూడా. ఒక పొజిషన్కి వచ్చినా కూడా, ఒక అచీవ్మెంట్ వచ్చినా కూడా, అవునండి కొంచెం కష్టపడ్డాను. మీరు నీళ్లు తాగుతున్నప్పుడు కష్టం ఉంటుందా? ఉండదు. గొంతులో గడ్డ అయితే కష్టపడుతున్నారంటేనే విషయం అర్థం కాలేదని. ఎవడన్నా సైకిల్ కష్టపడి దొక్కుతాడా? సో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంత మంది? నాకు వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. అంటే నాకు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎంచుకుంటారు కదా, అట్లా నేను అకారణంగా ఆనందంగా ఉండే వాళ్ళ కోసం వెతుకులాడుతున్నా. సో నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆర్జీవి గారిని చూసి చాలామంది అంటూ ఉంటారనమాట, 1947 స్వాతంత్రం వచ్చినా కూడా ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతికే మనిషి ఆర్జీవి అంటూ ఉంటారు, కొందరిలో ఆయన ఒకళ్ళు అని అంటూ ఉంటారు. సో ఆ కొందరి కోవలో మీరు కూడా చెందుతారని నాకు అనిపిస్తుంది అండి. తప్పేమీ లేదు, అంటే అది ప్రతి ఒక్కడు ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛలో ఉండాలి. ఇంకోటి నేను చెప్తున్నది కరెక్ట్ అని ఎవరిని ఒప్పించాను. ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీబడి. అసలు నాకు ఆసక్తి లేదు. అసలు ఇప్పుడు ఇది చూసిన 1000 మందికి 1000 మంది ఇదంతా ఫేక్ అన్నా నేను ఫేక్ కాదు. 1000 మందికి 1000 మంది ఇది అద్భుతం పరమాద్భుతం, ఇది పరమాద్భుతం కాదు, ఇది సహజ స్థితి. సో మిమ్మల్ని ఒక ప్రశంస మీ గుండెకి హత్తుకోదు, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే నిజమైన ప్రశంస. ప్రశంస అనేది మీ యొక్క వాగ్దాటి, మీ యొక్క వాక్చాతుర్యాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల పదాలు అల్లుతున్నారు తప్ప నన్ను మెచ్చుకోవట్లేదు. మీరు నన్ను మెచ్చుకోవాలంటే మీరు నేను ఎవరో తెలియాలి కదా. సో అతన్ని చూసినప్పుడు అతనిలో ఒక పరమహంస దర్శనం, నీకు పరమహంస అనే పదం రోజు వాడే అవకాశం వస్తలేదు ఇక్కడ. ఇప్పుడు ఆ స్టేజ్ ఎక్కి వాగుతావు అంతే. జనాలు చెప్పేదంతా ఆ టైంలో నా స్పీచ్కి రెస్పాన్స్ వస్తుందా రాదా, ఇది వాడే మోర్ అటెన్షన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు నా బుక్ లాంచ్, జొనాథన్ బుక్ లాంచ్ మొట్టమొదటిసారి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ప్రయోగం అది. చాలామందికి తెలియదు, నేను అనామకుండా కాబట్టి ఎవరు గుర్తించలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అదేమిటి, స్టేజ్ లేదు, మైక్ లేదు, సభ లేదు, ముఖ్య అతిథి లేడు, విశిష్ట అతిథి లేడు, షాలువాలు లేవు, ఫ్లవర్ బొకేలు లేవు. బేసిక్ హ్యూమన్ నీడ్ ఉంది, కొన్ని పళ్ళు, కొంత వాటర్, దట్స్ ఆల్. చిన్న ఒక వాట్సాప్లో, తర్వాత యూట్యూబ్లో ఒక చిన్న పెట్టాను, వర్షం పడొచ్చు మీ గొడుగు మీరే తెచ్చుకోండి, అంటే పైన ఏమీ లేదు. ఇప్పుడు నాకే లైఫ్లో ఎదగాలి, ఈ ప్రపంచాన్ని వాడుకుని నేను అట్లా ఎందుకు చేస్తాను? ఆలోచించండి, అంత బుక్ రాసి వై షుడ్ ఐ డూ దట్? మీరు ప్రయత్నం చేయడం వల్ల మీలో సక్సెస్ వచ్చింది, మీకు అప్రిసియేషన్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక చావాలి. అప్రయత్నంగా వచ్చింది, పోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నా లైఫ్ అంతా అప్రయత్నం దాని మూలం. నేను రాసిన ఒక 2-3 చిన్న చిన్న పద్యాలు లాస్ట్లో చదువుతా సరదాగా, దిశా శతకం అనే పేరుతో. సో ఇది ఎట్లయితే వేమన తన అనుభవాన్ని రాశాడు, అట్లా నాకు ఒకసారి అనిపించింది రాయాలి. నేనేం పోయిట్ని కాదు, నాకేం చిందస్సు అట్లా ఏం తెలియదు, కానీ భయం లేదు. కానీ మీరు రాసినవన్నీ కూడా బాగుంటాయి. అదే సహజంగా, అంటే ఒక పోయిటిక్ ఎసెన్స్, ఒక వాక్య నిర్మాణాలు మీరు చేస్తారు, నేను చేస్తాను, అవి న్యాచురల్గా ఉన్నాయి. ఇంకాస్త పొందిక, రౌండ్ అబౌట్, సూటిగా చెప్పకుండా కొంచెం ఉల్టా చెప్తే పోయేటర్ అవుతుంది. నేను రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, ఇది ప్రోజ్. రావాలనుకుంటున్నాను ఉదయం రేపు మీ ఇంటికి, ఇది పోయేటర్. ఏదైనా చదివి మా వాళ్ళ కోసం వినిపిస్తుంది. ఇప్పుడు మైండ్కి సంబంధించింది ఇది, నిలచిన ఆలోచన జ్ఞాపకం, వలచిన ఆలోచన ఊహ, కొలచిన ఆలోచన దేవుడు, బెదిరిన ఆలోచన దయ్యం. అన్ని ఆలోచనలే. వదలని ఆలోచన మోహము, మోక్షము వైరాగ్యం. వీటన్నిటి పట్ల జాగృతి ఎరుక సాక్షి రసోవయసు. అంటే ఏదేమైనా ఆలోచనలు, భయానికి సంబంధించినవి ఉన్నాయి, ఇమాజినేషన్వి ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, దయ్యము నీ ఆలోచననే, దైవము నీ ఆలోచనే. పరిపూర్ణ అప్రయోజకత్వం జ్ఞానోదయం. అంటే ప్రపంచపరంగా భ్రష్టు కొట్టుకుపోయినవాడు జ్ఞానవుతున్నాడు. ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించి వదిలేసిన వాడిని మనం యోగి అంటున్నాం. ఎగ్జాంపుల్, చిన్న ప్రయోగం ఎవరైనా చేసి చూడొచ్చు. నిద్రలో పడుకున్నారు, బ్రీత్ ఎట్లుంటుంది? ప్రశాంతం.
ఇట్లా ఉంటుంది కదా. మీరు నిద్ర మెలుకున్నారు, బ్రీత్ ప్రశాంత్, జస్ట్ రిమెంబర్ దిస్ బ్రీత్. ఇక ఏమైనా చెయ్యి, ఈ బ్రీత్ని మిస్ చేసుకో. మీరు రోజంతా ప్రశాంతంగా ఉంటారు. సో సింపుల్. అంటే ప్రశాంతత మనిషికి కావాల్సి వస్తే వంద టెక్నిక్స్ ఉన్నాయి, చేయడమే తరువాయి. చేతిలో ఒక వస్తువు పట్టుకో, దాన్ని మర్చిపో. అది ఉంది 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 అనుకుంటా. ఇది ఉంది, మీరు మర్చిపోరు. ఎగ్జాంపుల్, ఎప్పుడు మర్చిపోతారు తెలుసా? ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఇది ఇది పడిపోయినప్పుడే గుర్తొస్తుంది. సో ఎరుక ఉన్నప్పుడు ఎరుక ఉన్నట్టు తెలియదు, మీరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టు తెలియదు, మీరు జీవించుంటే జీవించున్నట్టు తెలియదు. అది పడిపోయినప్పుడు తెలుస్తుంది, మోకాళ్ళు నొప్పులు వస్తే తెలుస్తుంది కాలు ఉన్నట్టు. అట్లా మీరు నిజంగా లైఫ్లో ఒక తెలియని సమస్థితిని అనుభవిస్తున్నారనుకో, మెనీ ఎ టైమ్స్ యూ డోంట్ నో దట్ యు ఆర్ అలైవ్. నాకు చాలాసార్లు తెలియదు నేను బతుకున్నాను మరణించాను. వేరే వాళ్ళ దృష్టిలో కనిపిస్తా, బట్ నేను ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోండి, ఒక ఆ సైలెన్స్ ఎస్టాబ్లిష్ అయిన, అంటే ఏదో మనుషులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరు లేని ఒక 20 రోజులు 30 రోజులు నా లైఫ్లో ఉంటుంది. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ఇయర్ నేను అందరు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతా సార్. ఐ జస్ట్ లివ్ అలోన్. సో మిమ్మల్ని మీకు నచ్చిన ప్రశంస, ఇప్పటి వరకు వచ్చిన ప్రశంసల్లో అసలు నా మైండ్లో అసలు పట్టుకున్న థాట్ లేదు, పట్టుకున్న మాట లేదు, పట్టుకున్న ప్రశ్న. ఎవడు పట్టించుకుంటాడు? ఎప్పుడో మర్చిపోయినా, ఇప్పుడు నేను మీతో కలిసి దొల్లుతున్నట్టు మాటలు ఎవడు పట్టించుకుంటుంది దాన్ని? అసలు గుర్తు కూడా. వర్తమానంలో మీ ప్రశంస, అంటే నా బ్లూ బుక్ గురించి మీరు చెప్పిన మాట చూసారా, దట్ ఈస్ ద బెస్ట్ ప్రశంస. ఒక గంటలో మర్చిపోతుందని. ఓకే. సో ఆర్షివి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అండి? వర్క్ ఎప్పుడు చేయలే. ఆయన కలిశాను, కలిసినప్పుడు జెన్యున్ టాక్. ఐ పర్సనల్లీ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఉంది. చాలామంది అనుకున్నారు ఈ పుస్తకం రాసి నేను సినిమా ఇండస్ట్రీలో స్థానాల కోసం ట్రై చేసేవాడిని అనుకున్నారు. రాను రాను వాళ్ళకి తెలిసింది వీడు ఫస్ట్ అవలగాడి ఇప్పుడు అవలగాడి అంటే వీడికి సంబంధమే లేదు. సో ఆర్జీవితో నాకే సంబంధం లేదు. ఆర్జీవితో నేనే పని చేయాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీబడీ ఫర్ మై బెనిఫిట్. ఆర్జీవికి నాకు ఇద్దరికి అనిపిస్తే సినిమా చేయొచ్చు. అంటే బ్లూ బుక్ ఆయనది రాశారు కాబట్టి అట్లా అనుకున్నా. నేను రాసింది ఏమిటి, దాంట్లో ఒక చిన్న డీపెస్ట్ ఇన్సైట్ ఉంది. ఇప్పుడు ఆర్జీవి కంటే ఉన్నతంగా జీవించిన వాళ్ళు నేను చూసిన, కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేదు. ఓకే. అదృష్టవశాత్తు భూమి మీద అత్యంత కొద్ది మందికే అవకాశం వస్తుంది, ఈ సమాజం అవకాశము ఇస్తుంది వాళ్ళ జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తుంది. సమ్హౌ దే లైక్ దెమ్. వాళ్ళ ప్లస్ వాళ్ళ మైనస్ రెండింటిని పట్టించుకుంటుంది. ఆర్జీవి ఒక మాట మాట్లాడితే ఎక్సలెంట్ అంటారు, ఆ నెక్స్ట్ కాంబినేషన్ వీడంత అవలగాడిని చూడలేదంటారు. బికాజ్ పీపుల్ ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్. ఆర్జీవి ఆ స్పేస్ ఇచ్చాడు, బాలకృష్ణ ఇవ్వలే, బాలకృష్ణ కోపం వస్తుంది, కానీ ఆర్జీవి తీసుకుంటాడు. అరే వాడి ఇష్టం అనని ఒక స్టేజ్ మీద చెప్పాడు, నువ్వు ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అని ఒక ట్వీట్ పెడితే నాకు చాలా నచ్చింది అన్నాడు. తర్వాత ఎవడు బాస్టర్డ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఐ లైక్ ఇట్ అన్నాడు. యోగి లక్షణం అని తీసుకోవట్లేదు, తను కాదని తెలుసుకున్నాడు కనుక హీఈస్ నాట్ ఇష్టం. సో యోగి అంటే తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, ముళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, రియలైజేషనే. నా దృష్టిలో యోగి లక్షణం అంటారు, ఆ యోగి లక్షణం ఉంది. ఆ యోగి లక్షణం నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ని అలాగే ఆర్జీవి గారు కూడా చెప్పలేదు, బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ విత్ మై వర్డ్స్. అసలు ఆయన సమక్షంలో నేను ఎప్పుడు ఎక్కువ శాతం మౌనంగానే ఉంటుంది. ఈ గదిలో నా గదిలో ఇలా ఉన్నా, ఆ గదిలో అలా ఉన్నాను అంతే. ఆ గది లేదు, ఈ గది లేదు, నాతో నేను ఉన్నా. అడిగిన దానికి 2-3 మాటలు చెప్పాను. ఒకటి అడిగాడు, నేను నన్ను కలవకుండా నా గురించి బుక్ ఎట్ రాసావు? నేను బుక్ నా గురించి రాసుకుని నా పేరున్న చోట నీ పేరు పెట్టానన్నా. అక్కడతో ఎండ్ అయిపోయింది. సో అంటే ఇద్దరికి సిమిలారిటీస్ ఉంటాయని అనుకుంటున్నారు కొన్ని స్టేట్మెంట్స్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చెప్తారా లేదా బాగా నమిలి తిను అని చెప్తారు కదా? చెప్తాను. అట్లా ఆర్జీవి చెప్తే ఫేమస్ అవుతుంది అది. ఆ స్టేట్మెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు. సో ఐఎమ్ నేను ఏమన్నాను, ఆర్జీవి స్టేట్మెంట్స్ ఆర్జీవి కాదు, ఆ స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను, మా ఇంటి దగ్గర కూరగాయల షాపులు కూడా ఇచ్చాడు, కానీ మేము ఫేమస్ కాదు కనుక అవి మా స్టేట్మెంట్స్ కావని మీరు అనుకుంటున్నారు. ఆర్జీవి ఫేమస్ పర్సన్ కాబట్టి ఆర్జీవిని మీరు గుర్తిస్తున్నారు ఆ స్టేట్మెంట్తో. అదర్వైజ్ దే ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బై స్టేట్మెంట్స్ అనేవి ఒకటే ఒకటే గారు చెప్పడం వల్ల అవి అతని అనుకుంటున్నారు. అతని కాదు, ఫిలాసఫీ ఎవడు అబ్బసొత్తు కాదు, అందరిది. ఒక్కొక్కసారి ఆ రెల్మ్, ఆ సైకలాజికల్ ప్లేన్కి
ఒక్కొక్కడు ఎది అట్లా మాట్లాడతాడు, అట్లా ఆర్జీవి మాట్లాడుతున్నది ఒకనొక తలం. ఫ్రాంక్గా చెప్పాలంటే మంచి మైండ్ అది, మనం అనుకున్నట్టు కాదు అతను. హీస్ నిజంగా కర్మయోగి, సక్సెస్కి అతీత ఫెయిల్యూర్కి అతీతంగా సినిమాలు తీస్తూ పోతున్నాడు. రెండోది ఆలోచింపజేస్తూ చేస్తాడు, ఏం చేసినా ఊరికి చేయడు. అంటే ఊరికి ఒక డెడ్ కాన్వర్జేషన్ కాదు, నేను మాట్లాడుతున్నా బట్ ఎక్కడో ఒక చోట చూసే వాళ్ళని ఎంగేజ్ చేసే ఒక లక్షణం ఉంచేలా చూస్తాను. వంట చేసినప్పుడు రుచి కోసం కొంత ప్రయత్నం చేస్తాను, అందులో ఈగో ఎక్కడిది? అది బేసిక్, యూనో, ప్రీరిక్విజిట్. అది 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 ప్రయత్నం చేస్తే నేను అందరికి రుచి వచ్చేలా చేయడం అనేది నా అహంకారం, అట్లేమీ లేదు. దట్ ఇస్ ఎ బేసిక్. అట్లా ఆర్జీవీ జీవితంలో బేసిక్స్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు అతన్ని కలవకపోవచ్చు, కలవాలని లేదు. ఒకవేళ కలుద్దామంటే వెళ్ళి కలవచ్చు, సినిమా తీద్దామంటే సినిమా తీయచ్చు. బట్ ఫ్రీడమ్ ఉంటేనే నేనెవరి బానిసను కాదు, అలాగే నాకు ఎవరి బానిసను కాదు. నాతో అందరు సమానం, అందరితో నేను సమానం అవునో కాదో నాకు తెలియదు. నాతో అందరు సమానం, నాకు అందరు సమానం. ఓ చిన్న కథ చెప్పి ముగిద్దాం. యాస చెప్పండి. అంటే ప్రపంచము లైఫ్ని ఎట్లా చూస్తుంది? ఇది నేను రాసిన జ్ఞానోదయపు కథలో కథ. ఓకే, అందులో ఇది ఒక కథ. కథ అంటే నాకు 2009లో మైండ్ దొబ్బినప్పుడు చాలా కథలు రాసినాయి, దాన్ని జ్ఞానోదయపు కథలు అని పేరు పెట్టారు. వండర్ఫుల్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది ఇవాళ మీతో మాట్లాడటం. సో చివరిగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడి. తప్పకుండా తప్పకుండా. అదృష్టం ఉంది అనుకుంటే, ఉందనుకుంటా, అంటే కాస్మిక్ కోయిన్సిడెన్స్ అంతే. అమ్మ ద ఓన్లీ రియాలిటీ. ప్రేమ నేనే. గురువు మనిషి కాదు. పెళ్ళి అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు. ప్రకృతి నీవే. సోషల్ మీడియా ఒక ఆట. అభిమానం ఒక అందమైన అబద్ధం. రాజకీయం అనవసరమైన అవసరం. అనవసరమైన అవసరం. సినిమా ఇష్టం. పుస్తకం బయట ఉన్న మనస్సు. వ్యాపారం అవసరం. సమయం లేదు ఉంది. మరణం లేదు ఉంది. కర్మ ఉంది లేదు. కర్మ ఉంది లేదు అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. వర్తమానంలో ఉంటే కర్మ లేదు. ఇప్పుడు నాకు జీవితంలో లక్ష్యాలు ఉంటే ఈ ఇంటర్వ్యూ నా లక్ష్యాలకు ఒక భాగం అవుతుంది. లక్ష్యమే లేకపోతే ఇంటర్వ్యూ మామూలు కాన్వర్సేషన్, మా అమ్మతో ఎట్లా జోలి పెడుతున్నానో అట్లే నీతో జోలి పెడుతున్నా అంతే. తద్వారా ఇది కర్మ కాదు. ఆర్జీవి బ్యూటిఫుల్ మైండ్. బ్యూటిఫుల్ మైండ్. మైండ్ ఇంకా అతని మైండే నాకు పరిచయం. అతనితో మేబీ ఒక 1 మంత్ ఉంటే ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి అతని మనస్సు నాకు ఇష్టం. రమణ మహర్షి నా హృదయం. ఇష్టమైన పుస్తకం చాలా ఉన్నాయి. బ్రదర్స్ కర్మజో, ఆ తర్వాత నావెల్స్లో ఫౌంటైన్ హెడ్, ఉపనిషత్తుల్లో మాండుక్య ఉపనిషత్తు, తెలంగాణ పుస్తకాల్లో మైదానం, శ్రీశ్రీ పుస్తకాల్లో అనంతం, తర్వాత జెన్ పుస్తకాలు చాలా ఉన్నాయి, చాలా చాలా చాలా. అట్లాగే ఓషో నుంచి బయటకు వచ్చిన పుస్తకాల్లో ద కప్ ఆఫ్ టీ, ఆ తర్వాత అవేర్నెస్, క్రియేటివిటీ, ఇవి నాకు చాలా ఇష్టం. తర్వాత జరాదుష్ట, తర్వాత కృష్ణమూర్తి పుస్తకాల్లో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ అయిన ఈ విషయం ఆలోచించండి నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత తిలక్ రాసినటువంటి అమృతం కృష్ణ రాత్రి చాలా ఇష్టం. ఇప్పటికొచ్చి మొత్తం ఎన్ని పుస్తకాలు చదివాను? లెక్కలేదు. అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అప్రాక్సిమేట్గా థౌజండ్స్ చదివాను. అంటే చదవడం అనేది మళ్ళీ పెద్ద చదవడం అంటే అక్షరం పట్టి చూడడం కాదు, మెతుకు పడితే తెలిసిపోతుంది అన్నమైందని. చాలా పుస్తకాలు బక్వాసే ఉంటాయి, ఎక్కువ పుస్తకాల్లో పుస్తకాలు లేవు, చాలా పుస్తకాల్లో సమాచారం ఉంది, అభూత కల్పనలు ఉన్నాయి. సో బుక్స్ ఆర్ నాట్ రియల్లీ బుక్స్, దే ఆర్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ డంప్డ్, దట్ ఈస్ నాట్ ద బుక్. పుస్తకం అంటే ఏంటో తెలుసా? అంటే ఇది అందరు, ఇప్పుడు నా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చదవని వాడికి ఒక్కొక్క పుస్తకం వేరే వేరే కనిపిస్తుంది. పుస్తకం తెలిసిన వాడికి, నిరంతర అధ్యయనం చేసేవాడికి పుస్తకంలో షాడోస్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, సాయిబాబాని నమ్మేవాడు పుస్తకం రాస్తే సాయిబాబా షాడో పడుతుంది అందులో, హిందూ ధర్మం షాడో పడుతుంది, ఎంతో అంత సేవ షాడో పడుతుంది. అట్లా షాడోస్ ఉన్న పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా గురువు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వాడు రాస్తే గురువు యొక్క షాడో ఉంటుంది, ఆ గురువు చెప్పిన సెట్ ఆఫ్ రూల్స్ సంబంధించిన షాడోస్ ఉంటాయి, అందులో వాడు ఫిట్ అయ్యి రాస్తుంటాడు అన్నమాట. అత్యంత అరుదుగా ఏ షాడో లేని, అంటే సాంప్రదాయం షాడో ఉండదు, గురువు షాడో ఉండదు, ఎరా షాడో ఉండదు, ప్యూర్ కాంటెంపరీనెస్ ఉంటుంది, తన ఒరిజినల్ మైండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది అత్యంత అరుదు వస్తాయి, వెరీ వెరీ రేర్. అట్లాంటి పుస్తకాలు నేను చెప్పినవి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణమూర్తి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, ఇట్ హ్యాస్ నో షాడో ఆఫ్ ద పాస్ట్. ఓకే, అది మానవ జాతి మీద అవతరించిన అవతారం అది.
అది చూడడానికి అట్లా కనిపిస్తుంది. మత గ్రంథాలేమో కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నందుకు వాటికంటూ ఒక శాంక్టిటీ ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్, మా భగవద్గీత మంచిదే చెడ్డదని చర్చలో పడకూడదు. నచ్చితే చదువుకో, లేకపోతే ఇంట్లో పెట్టుకో, పుణ్యం వస్తుంది. ప్రామాణికం అంటేనే అది ఎలా అర్థం కావాలో అలాగే అర్థం కావాలి, నీకు నచ్చిన అర్థం చేసుకునేది కాదు. సో కృష్ణమూర్తి బుక్ నిజమైన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం, నిన్ను పరిశాన్ చేస్తుంది, అబ్సల్యూట్లీ షాక్ చేస్తుంది. అట్లాగే ఓషో నుంచి వచ్చిన సాక్షి అనే పుస్తకం, ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ బుక్. మిగతా అంత ఫిలాసాఫికల్ ఉంటుంది ఏదో. సాక్షి అనేది ఓషో సాక్షిగా ఉంటే తప్ప చెప్పలేడు ఆ మాటలు, అది ఊహించి చెప్పేది కాదు. అట్లా అత్యంత అరుదుగా ఎగ్జాంపుల్, అయాన్ ర్యాండ్ రాసినటువంటి యాంథమ్, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లా స్టెప్ ఉన్నప్పటికీ యాంథమ్ నాకు చాలా కనెక్ట్ అయింది, బికాజ్ అందులో ఒక ఒరిజినల్ థాట్ ఉంది. మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి సంబంధించినటువంటి ఒకవరొక మూల వస్తువు అందులో పెట్టింది, ఆమె కూడా తెలియదు అది, ఆశ్చర్యం. సో ఇట్లాంటి యాంథమ్ అనే బుక్ ఉంది. లేకపోతే చెలంగారు రాసిన కొన్ని కథలు ఉంటాయి పాపం అనే పేరుతోటి, అసలు నేను థ్రిల్ అయిపోయినా. అసలు చెలంగారు ఉంటే వెళ్ళి కలిసి నేను ఇంత భోజనం వండి పెట్టి ఒక్క మాట మాట్లాడి, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు దీస్ పీపుల్, లవణ మహర్షి ఉంటే ఒక్క మాట మాట్లాడేవాడిని కాదు, అవకాశం ఇస్తే ఇంత భోజనం పెడుతుంటే వండి పెట్టి, లేదా దూరంగా ఉంటే నువ్వు బొమ్మ వేసి అడబెడుతుంటే, నచ్చిందా నచ్చిన అడిగేవాడిని కాదు. అడిగిదావా నువ్వు, యూఆర్ డూమ్డ్. వాళ్ళకి చూసే కళ్ళు ఉన్నాయి, చూస్తారు. హూ ద హెల్ ఆర్ యు టు ఆస్క్ దెమ్, చూడు చూడు అని అక్కర్లేదు, అక్కడ నువ్వు అడుక్కో అక్కర్లేదు, దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. మరి మీకు ఎంతో నచ్చిన చెలంగారు, చెలంగారి చివరి కాలంలో గడిపింది అరుణాచలం, ఆయన అరుణాచలంలో ఆయన జీవ సమాధి ఉంది, అలాగే మన రమణుల వారిది కూడా ఉంది కదా, ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళొచ్చు. రమణ మహర్షి ఆశ్రమంలో ఒక రెండు మూడు నిమిషాలు ఉండి నేను ఆయన స్టాచ్యూ చూడడానికి పోయాను బేసికల్లీ. ఓకే. అక్కడ జనాలు వాళ్ళ శోకాలు గంభీరమైన ముద్రలు అవన్నీ మనకు సంబంధం లేదు వాటితో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏ గురువు దేన్ని పట్టుకుని ఉన్నాడో అందరు దానికోసం వెళ్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓషో అనగానే అక్కడ సైలెన్స్ గీలెన్స్ ఉండదు, డిస్కషన్స్ ఉంటాయి, ఒక రాడికల్ నేచర్ ఉంటుంది. అట్లాంటి మైండ్స్ ఉన్న వాళ్ళకి ఓషో నచ్చుతాడు. సాంప్రదాయము పసుపు గిసుపు నచ్చితే జీవస్వామి నచ్చుతాడు, శివుడు గివుడు ఇట్లా అంటే నీకు సద్గురు నచ్చుతాడు, నిశ్శబ్దంగా ఉండాలంటే రమణ మహర్షి నచ్చుతాడు, డ్యాన్స్ కింద చేస్తావు ఇస్కాన్ నచ్చుతుంది. సో అల్టిమేట్గా నీకు నచ్చిన దానికోసం వెతుకులాడుతున్నావు, వాళ్ళ క్వాలిటీ కోసం కాదు. సో నేను రమణ మహర్షి క్వాలిటీ ఒక ప్యూర్ సైలెన్స్, ప్యూర్ యాక్ట్ అంతే. అంటే ప్రపంచాన్ని ఉంటూ దాన్ని ఏం పట్టుకోకుండా దాని మీద అట్లా బతికినవాడు. నేను ఎలా చూశాను, నాకు దర్శనమైంది, ఒక జింక, ఒక రమణ మహర్షి, ఒక కోడి. ఐ సీ నో డిఫరెన్స్. జింకలోను కోడిలో అన్ని అన్ని రమణ మహర్షి నువ్వు మహర్షి అనుకోని భావనలో యూఆర్ మిస్సింగ్ హిమ్. హీఈస్ ద మోస్ట్ ఆర్డినరీ పర్సన్ ఎవరు వాక్డ్ ఆన్ దట్. నువ్వు ఎక్స్ట్రాడినరీ, ప్రపంచానికి సంబంధించి ఎత్తంత మోసుకొని తిరుగుతుందో, ఏమి లేదు అక్కడ. శిష్యగణాన్ని ఏర్పాటు చేయలేదు, కోర్సులు పెట్టలేదు, ఏమి చేయలేదు, మంచి బట్టలు వేసుకోలేదు, అమ్మను కూడా పెద్ద పట్టించుకోలేదు. అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి అంటే ఇది అని నిర్వచించుకున్న ఏ నిర్వచనానికి రమణ మహర్షి పెట్టుగాడే. మరి నీ దృష్టిలో ఎట్లా ఏ స్పిరిచువల్ బీయింగ్? అందరు అంటున్నందుకు నువ్వు అంటున్నావా, నువ్వు చూసావా? ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ నేను దర్శించిస్తున్నది, ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ ట్రీ, రమణ మహర్షి అండ్ ఎనీ ఎనిమల్. మళ్ళీ నేను డాగ్ అన్నా అనుకో ఫీల్ అవుతారు. కంపేర్ చేయడం కుక్కతో కాదు, క్వాలిటీతోటి. భగవద్గీత సారం లేదా ఒక అత్యంత పరమోత్కృష్టమైన జీవితం యొక్క ఆధ్యాత్మిక స్వరూపం ఒకవేళ మనిషి రూపంలో ఉంటే అట్లా సహజం ఉంటుంది. అక్కడ మనం ఇస్తున్నాం భగవాన్, లేకపోతే మన ఇచ్చే గౌరవం, ఇదంతా మన పిచ్చి. హీ నెవర్ ఆస్క్డ్. అది లేకపోతే ఏ బాధ లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తే, ఎగ్జాంపుల్ ఇది మీరు నాకు అమ్మండి, ఇది నేను మీకు అమ్మాలి, అమ్మండి ఊరికే కొనుక్కుండా పెట్టండి పెట్టండి. ఇప్పుడు ఎవరైనా ఈ చిన్న టెస్ట్ చేసుకుంటే జీవితంలో బాధ రాకుండా ఉంటుంది. ప్రాక్టికల్ ఇది మీరు కొనుక్కునే ముందు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఇది పోతే బాధ పోస్తుందా లేదా. కొనుక్కునే ముందే ఇది కనుక నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే, పగిలిపోయినా వెళ్ళిపోయినా ఇరిగిపోయినా ఎత్తుకుపోయినా డజంట్ మ్యాటర్, మీ లైఫ్లో బాధ ఉంటుంది అనుకుంటే కొనకండి. ఓకే. దానివల్ల రేపు మనం కొని తీసుకెళ్ళినప్పుడు అది కొనక ముందే చూడండి, ఇది నీ లైఫ్లో ఎవరు ఎత్తుకుపోయారు, బాధపడతావా, ఇరిగిపోయింది బాధపడతావా, ఖరాబ్ అయింది బాధపడతావా, డిసప్పేర్ అయింది వ్యానిష్ ఉంటే తినే బాధపడతావా, బాధపడతావా తీసుకో, ఇది కాదు. దట్ ఈస్ రమణ మహర్షి. పోయినా పర్వాలేదు అనుకున్నది మనం, ఏది పోతే పర్వాలేదు అనుకున్నా తీసుకోయింగా వాడుకో అద్భుతంగా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పోయినా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న ప్రీషియస్ పెయింటింగ్స్ పోయినా పర్వాలేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఏమి కాదు, నేను ఉన్నా ఏమి కాదు, పీకినా ఏమి కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు చనిపోతేనే హాఫ్ అన్ అవర్ కూడా టైం వేయలేదు సమాజం. చివరిగా ఒక మంచి పాట
ప్లే చేస్తూ మీకు ఇష్టమైన పాటని మా వాళ్ళ కోసం డెడికేట్ చేస్తారు. గాలినే నా నేను గాలిలో తేలాను, గాలిలోనే లేను గాలిగా నేను. గాలినే నా నేను గాలిలో నా నేను గాలినైనాను, గాలినే నా నేను. వీస్తున్న ఈ గాలి ఎక్కడా గాలి, వీస్తున్న ఈ గాలి ఎక్కడో ఆ గాలి, పూల మొక్కల వాలి ఎక్కడ గాలి అక్కడ గాలి. చాలా సమయం మా కోసం కేటాయించి మా ప్రేక్షకుల కోసం మంచి మంచి పాటలు పాడి వినిపించారు, మీకు అనిపించింది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ నమస్కారం అండి. సో వినే వాళ్ళకి, మీలో ఉన్న క్రియేటివిటీకి, సో మీకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఎవరైనా సరే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీకి, వాళ్ళ ఓపికకి, వాళ్ళ విజన్కి ఇక్కడి నుంచి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయండి రీసారాస్ వాయిస్. థ్యాంక్ యూ అండి.